టీవీ పగలతాయో ఆ బొమ్మ ఈరోజు మనందరం చూస్తున్నాం. విజనరీ చంద్రబాబు గారు, పవర్ఫుల్ పవన్ అన్న, మన సింహం బాలబాబు గారు ఒకే ఫ్రేమ్ లో ఉన్నారు. బ్రదర్ ఒక్కసారి జూమ్ చేసి చూపించు. తాడేపల్లి కొంపలు ఉచ్చపడాలి. ఇది యువగలం ముగింపు సభ కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఇది నవశకం, యుద్ధం మొదలైంది. తాడేపడి తలుపులు బద్దలు కొట్టే వరకు ఈ యుద్ధం ఆగదు. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేస్తే అది పోరాటం అవుతుంది, కానీ రాక్షస పాలనలో పాదయాత్ర చేస్తే అది విఫలమవుతుంది. యువగలం, మనగలం, ప్రజాబలం. ఈ యువగలం నేను కుప్పం నుంచి మొదలుపెట్టా. 226 రోజులు, 97 నియోజకవర్గాలు, 2108 గ్రామాలు, వార్డులు, 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ఈ యువగలం ఆపేదానికి పోలీసులు పంపించారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చూపించి ఈ యువగలం ముందలికి సాగింది. ఈ యువగలం ఆపేదానికి ఆనాడు సైకో జగన్ GO1 తీసుకొచ్చాడు. ఆ రోజే చెప్తా, GO1 మర్చి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో, ఈ లోకేష్ తగ్గేదే లేదు. నా మైక్ వేగులు లాక్కున్నారు. ఇది అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన గొంతు. ఈ గొంతు నొక్కే మగాడు పుట్టలేదు, పుట్టవోడు. యువగలం ఆనాడే చెప్పా, ఈ యువగలం సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర. వైకాపా కార్యకర్తలు పంపించారు. వాళ్ళు మనోలు పైన గుడ్డేస్తే పసుపు సైన్యం ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. బామలకే భయపడని బ్లడ్ మనది. ఈ పిల్లల సైకిల్కి మనం భయపడతామా? 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 భయం మన బ్లడ్ లోనే లేదు బ్రదర్. జగండి, రాజారెడ్డి రాజ్యాంగం పొగరు. మీ లోకేష్ ది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పౌరుషం. ఒక పక్కన యువగలం, ఇంకో పక్కన భవిష్యత్తు గ్యారంటీ. అదేవిధంగా వారాహి యాత్ర వల్ల వైకాపా ఫ్యాన్ కి ఊక్క పట్టింది. చాలా ఇబ్బంది పడ్డారు. చంద్రబాబు గారిని చూస్తే జగన్ భయపడతాడు, పవన్ చూస్తే జగన్ భయపడతాడు, మీ లోకేష్ ని చూస్తే జగన్ భయపడతాడు. అందుకే చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ లో పెట్టారు. విజనరీ అంటే చంద్రబాబు గారు, ప్రిజనరీ అంటే జగన్. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? జగన్ అరెస్ట్ అయితే రోజుకు ఒక స్కామ్ బయటపడేది. అదే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు బయటపడినాయి. వ్యవస్థల్ని మేనేజ్ చేసి 53 రోజుల్ని నిజాన్ని బంధించారు. కాని ఆఖరికి నిజమే గెలిచింది. పవన్ అన్న ఏపీకి వస్తే ఈ సైకో సైన్యానికి వణుకు. అందుకే ఆనాడు ఆయన ప్లేన్ రాకుండా ఏకంగా లెటర్ పంపిస్తారు. రోడ్డు మార్గంలో వస్తే
బార్డర్లు ఆపుతారు. చివరికి ఆయన రోడ్డు మీద పడుకుని నిరసన తెలిపిన తర్వాతనే ఆయన ఆంధ్రాలోకి అడుగు పెట్టారు, పెట్టనిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని ఈ జగన్ దెబ్బతీశాడు. మూడే మూడు నెలల్లో ప్రజాస్వామ్యం పవరేంటో మనందరం కలిసి చూపించాలని ఈ సభాముఖంగా ప్రజల్ని నేను కోరుతున్నా. జగన్ ఈ మధ్యన పదే పదే పేదలకి పెత్తందారు మధ్యన యుద్దం అంటున్నారు. 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన వాడు పేదవాడవుతాడా? 1,00,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగేవాడు పేదవాడవుతాడా? 1,000 రూపాయలు వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడవుతాడా? సొంత పేపర్, సొంత ఛానల్, ప్యాలెస్ ఉన్నవాడు పేదవాడవుతాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. జరగబోయేది జగన్ అహంకారానికి ప్రజల ఆత్మగౌరవం మధ్యన యుద్దం. ఈ జగన్ ని చూస్తే అప్పుల అప్పారావు గుర్తొస్తాడు. ఎన్నికల ముందల అందరికి ముద్దులు పెట్టి ఒక్క అవకాశం, ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగాడు. ప్రజలు ఆశీర్వదించారు, ముఖ్యమంత్రి చేశారు. ఈరోజు 12,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆ అప్పుకి అయ్యే పన్ను ప్రతి సంవత్సరం 1,00,000 కోట్ల రూపాయలు. సంపద సృష్టించి సంక్షేమం అందించే విజరీ నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు రాష్ట్రానికి కావాలి ప్రజల తరపున పోరాడే నాయకుడు, పవర్ఫుల్ పవర్ అన్న ఈరోజు రాష్ట్రానికి కావాలి. ఈ జగన్ ఈరోజు మళ్ళీ కొత్త స్కీమ్ తీసుకొచ్చాడు. ఆ స్కీమ్ పేరే ఆడుదాం ఆంధ్ర అంట. ప్రజల్ని అడిగిన ఆడుదాం ఆంధ్ర పైన మీ అభిప్రాయం ఏంటని, మా జీవితాలతో ఆడాడు చాలు బాబు, ఈ కార్యక్రమం మాకు వద్దులే వద్దన్నారు. జగన్ ఒక ఐపీఎల్ టీమ్ కూడా పెడతాడంట. ఆ ఐపీఎల్ టీం పేరేంటి తెలుసా? కోడి కత్తి వారియర్స్. ఆ ఐపీఎల్ లో టీం మెంబర్స్ ఎవరో తెలుసా? సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి. బాబాయ్ని గట్టి కొట్టాడు కదా. బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్. అరగంట స్టార్ అంబట్టి. గంట స్టార్ అవంతి. ఆల్రౌండర్ గోరంట్ల మాధవ్. రీల్ స్టార్ బార్ భరత్. బూత్ల స్టార్ కొడాలి నాని. పించ్ హిట్టర్ బిఎపు మధుసూదన్ రెడ్డి. అబ్బో ఎంత అద్భుతమైన ఐపీఎల్ టీమో ఇది. ఈ యువగలం పాదయాత్ర నాకెన్నో పాఠాలు నేర్పించింది. నాయకుడైన వ్యక్తి ఎంత బాధ్యతతో ఉండాలో నేను తెలుసుకున్నా. ఒక నాయకుడు చేసిన తప్పుల వల్ల రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో కల్లారా నేను చూశా. అడుగడుగున ఈ జగన్ చేస్తున్న విధ్వంసం కంపడింది. ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకి వలసల్లో వెళ్లే పరిస్థితి, నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయే పరిస్థితి, తాగునీటి కోసం మహిళలు బిందెలు పట్టుకుని కిలోమీటర్లు నడిచే పరిస్థితి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్స్ కంపెనీలు నేను చూశాను. అదేవిధంగా పాపాల పెద్దిరెడ్డి అవినీతి సామ్రాజ్యం కూడా నేను చూశాను. అనంతపురంలో మన చంద్రబాబు గారు తెచ్చిన కియా మోటార్స్, డ్రిప్ ఇరిగేషన్ కనిపించినాయి. జగన్ తీసుకొచ్చిన కష్టాలు, కన్నీరు కూడా కనిపించినాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రన్న తీసుకొచ్చిన ఎయిర్పోర్ట్, మెగా సీడ్ పార్క్, మెగా సోలార్ పార్క్, సిమెంట్ ఫ్యాక్టరీలు, తాగునీటి ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులు కనిపించినాయి.
జగన్ చేసిన విధ్వంసం కూడా అక్కడ నాకు కనిపించింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రజక సామాజిక వర్గానికి చెందిన మహిళ మునిరాజమ్మ నా దగ్గరకు వచ్చి ఆమె కష్టాలు చెప్పింది. అది చూసి అక్కడున్న పిల్ల సైకో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మునిరాజమ్మ ఉన్న చిన్న బండిని ధ్వంసం చేశారు. ఏకంగా మునిరాజమ్మ ఆయన కాలు పట్టుకుని క్షమాపణ కోరితేనే వదిలిపెడతానన్నారు. కాని మునిరాజమ్మ తగ్గలేదు. ఆమె ధైర్యానికి నా హ్యాట్స్ ఆఫ్. పలమనేరులో మిస్బా తల్లిదండ్రులు నేను కలిశాను. మిస్బా 10వ తరగతి పాప, అన్ని సబ్జెక్ట్స్ లో ఫస్ట్ ర్యాంక్. ఆమె డైరీ కూడా చదివా. ఆమె డైరీలో చాలా స్పష్టంగా డాక్టర్ అవ్వాలన్న కోరిక ఉందని రాసింది. ఆ మిస్బా అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుందని, ఏకంగా వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని మిస్బాకి టీసీ ఇప్పించి పంపించారు. అది తట్టుకోలేక మిస్బా ఆత్మహత్య చేసుకుంటాం కూడా చాలా చాలా బాధకరం. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రంగమ్మ తన భర్త 12 ఎకరాలు కౌలుకు తీసుకుని అప్పుల పాలయ్యి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం కనీసం ఒక చిల్లి గవ్వ ఆ కుటుంబానికి ఇవ్వలేదు. కానీ ఆ కుటుంబానికి అండగా నిలబడింది ఈ తెలుగుదేశం పార్టీ. మంత్రాలయంలో వలసలుగా కార్మికులు వెళ్తాం చూశా. ఊర్లో సాగునీరు లేదు, ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్తాం నేను స్వయంగా చూశా. ఇంకా ఆలూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. అక్కడున్న మహిళలు బిందెలు పట్టుకుని కిలోమీటర్లు నడుస్తాం నేను స్వయంగా చూశా. ఈ సమస్యలు ప్యాలెస్ లో ఉన్న ప్యాలెస్ పిల్లి జగన్కి కనపడదు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో చివరి గ్రామం రాత్రి నైట్ హాల్ట్ ముందల ఆ గ్రామంలో మోహన అని ఒక తల్లిని కలిశారు. 35 సంవత్సరాలుగా అక్కడనే కూర్చుని బోండాలేస్తున్నామా. ఆ తల్లిని అడిగా ప్రభుత్వం నుంచి మీరేం ఆశిస్తున్నారని. అప్పుడు ఆ తల్లి నింది 35 సంవత్సరాలుగా రూపాయి రూపాయి జమ చేసి ఇద్దరు బిడ్డల్ని చదివించాను, ఆ ఇద్దరు బిడ్డలకి ఉద్యోగాలు కల్పించండి బాబు, నాకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అవసరం లేదని. పెనుకొండ నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తుంటే పద్మావతి అని ఒక చెల్లి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చింది. రా చెల్లమ్మ ఫోటో దిగుదాం అంటే నాకు ఫోటో అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చెప్పండి అని. ఎందుకమ్మా ఇదంటే కియా మోటార్స్ వల్ల ఈ రోజు అక్కడ నేను పనిచేస్తున్నాను, నెలకి 30,000 రూపాయలు నేను సంపాదిస్తున్నాను అన్నా అని నాకు చెప్పింది. పద్మావతి చెల్లిని అడిగా చెల్లమ్మ కియా మోటార్స్ రాకుండా ఉందలా ఏం చేసేవాడిని. నేను ఇంటికే పరిమితమయ్యేవాడిని. ఇప్పుడు ఏం చేస్తున్నామా అంటే ఇల్లుని నేనే నడిపిస్తున్నా అన్నా అని ఆమె నాకు స్వయంగా చెప్పింది. ఇంకా రాప్తారు నియోజకవర్గంలో ప్రభాకర్ రెడ్డి గారి పిల్లల్ని కలిశా. 2004లో ఆనాటి కాంగ్రెస్ పాలకులు ప్రభాకర్ రెడ్డిని అతి కిరాతకంగా చంపేశారు. ప్రభాకర్ రెడ్డి గారి బిడ్డల్ని చంద్రబాబు నాయుడు గారు దత్తక తీసుకుని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదివిస్తాం జరిగింది. ఆ బిడ్డలందరూ ఈరోజు సెటిల్ అయ్యి అద్భుతమైన ఐటీ కంపెనీలో పనిచేస్తాం కూడా చూశాం. ఇంకా ప్రకాశం జిల్లాని ఏకంగా ఎడారిగా మార్చేశాడు ఈ జగన్. ఒక్క పరిశ్రమ తీసుకురావాల, ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయాల. ఇంకా గుంటూరు కృష్ణా జిల్లాలో అమరావతి రైతుల్లో పడుతున్న కష్టాలు నేరుగా నేను తెలుసుకున్నా. రాజధాని చంపేసి జగన్ రాక్షస ఆనందం కూడా నేను చూశాను. ఇంకా ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా రంగాన్ని, వరి రైతులని, కొబ్బరి రైతులని,
పామాల్ రైతుల్ని ఎలా ఈ ప్రభుత్వం నాశనం చేసిందిగో నేను కల్లారా చూశా. గుంతల రోడుల్లో రోడ్డు ఎక్కడుందా అని ఎదుక్కునే పరిస్థితుల్లో కూడా నేను నడిశాను. అందుకే రాయలసీమ ప్రజలు పడుతున్న కష్టాలు చూసి ప్రత్యేకంగా మిషన్ రాయలసీమ అని ఒక డిక్లరేషన్ ఇచ్చాను. పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు యుద్ద ప్రాతిపదికంగా పూర్తి చేస్తాం. హార్టికల్చర్ హబ్ గా, స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా, ఆంధ్ర రాష్ట్రానికి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా రాయలసీమని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చాము. ఇంకా ప్రకాశం జిల్లాని ఫార్మా హబ్ గా కూడా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఆక్వా రైతుల పడుతున్న కష్టాలు నేను తెలుసుకున్నా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, జోన్ నాన్ జోన్ కి సంబంధం లేకుండా యూనిట్ కరెంట్ రూపాయి 50 పైసలకి ఇస్తామని హామీ ఇచ్చాం. ఇంకా ప్రజా రాజధాని అమరావతి కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఉభయ గోదావరి జిల్లాలో వరి, ఆక్వా, పామాయిల్, కొబ్బరి రైతులకి గతంలో ఎట్లయితే ఆదుకున్నామో అదే విధంగా ఆదుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా మూడు ముక్కల ఆట తప్ప ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం ఒక్క ఇటుక కూడా ఈ జగన్ వేయలేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. 31 మంది ఎంపీలున్నారు, ఏనాడు విశాఖ ఉక్కు గురించి నోరు తెరిచి మాట్లాడలేదు, కనీసం క్యాప్టెన్ మైన్ ఇవ్వాలని కోరలేదు. అంతెందుకు రాష్ట్రంలో ఉన్న మైన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం. విద్యుత్ బిల్ ని విపరీతంగా పెంచి విశాఖ ఉక్కుని మూసేసే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ఇంకా స్టీల్ ప్లాంట్ కి చెందిన వేలాది ఎకరాలు కొట్టేసేదానికి స్కెచ్ చేశాడు ఈ సైకో జగన్. విశాఖ రైల్వే జోన్ కావాల్సిన భూములు కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. విశాఖ మెట్రో ప్రాజెక్టు ని కూడా నాశనం చేసింది ఈ ప్రభుత్వం. మూతపడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తిరిగి తెరుస్తామని ఆనాడు హామీ ఇచ్చింది ఈ జగన్. కానీ ఇప్పుడు ఏకంగా తెరుస్తాం కాదు కదా, అక్కడున్న మెషినరీ భూములు కూడా అమ్మేసే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది. 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందించే సుజల స్రవంతి కార్యక్రమాన్ని, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని గాలికి వదిలేసింది ఈ ప్రభుత్వం. నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 15 రోజులకు ఒక్కసారి విశాఖపట్నానికి వచ్చేవారు, అనేక ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చాం. కానీ కోడిగుడ్డు మంత్రి వచ్చిన తర్వాత ఉన్న పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రానికి తరలిపోయే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖపట్నాన్ని ఇప్పుడు ఏకంగా క్రైమ్ క్యాపిటల్ గా ఈ ప్రభుత్వం మార్చేసింది. 10 బౌళ్ళ భూములు, సీఎంబీసీ భూములు, హైగ్రీవా భూములు, ఎక్స్ సర్వీస్ మెన్ భూములు అన్ని కబ్జా చేసింది. లూలుని తరిమేసి ఆ భూములు కూడా కబ్జా చేసింది ఈ ప్రభుత్వం. బాధితులందరికీ చెప్తున్నా, 3 నెలల్లో బిగబట్టండి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది, తిరిగి మీ భూములు మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. 1000 కోట్ల టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగింది. ఋషికొండకి గుండు కొట్టి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పేద ముఖ్యమంత్రి ఒక ప్యాలెసే కట్టుకున్నాడు. జగన్ కేసుల్లో అక్యూజ్డ్ విజయసాయి రెడ్డి ఒక పక్కన విశాఖపట్నాన్ని నాశనం చేస్తే, ఇంకొక పక్కన వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి మాన్యంలో లాట్రైట్ బాక్సైట్ అక్రమంగా దోచేసుకుంటున్నారు. జీవీఎంసీని అవినీతి అడ్డగా వీళ్ళు ఈరోజు మార్చేసే పరిస్థితి. ఒక్క రోడ్, ఒక్క డ్రైను కూడా ఈరోజు విశాఖపట్నంలో వేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు.
బొబ్బెలి గ్రోత్ సెంటర్ ని చంపేశారు. 41 ఫెరా అలాయ్స్ కంపెనీలు మూసేసే పరిస్థితికి వచ్చినాయి. గాడి తప్పిన ఉత్తరాంధ్రాన్ని సరైన దారిలో పెట్టే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా ఉత్తరాంధ్ర ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. విశాఖపట్నం భారతదేశంలోనే జీడీపీలో 9వ స్థానంలో ఉంది. మన ప్రభుత్వం వస్తుంది 5 సంవత్సరాల్లో 5వ స్థానానికి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. విశాఖపట్నంకి ప్రత్యేక నిధులు కేటాయిస్తాం. ఎప్పుడు లేని విధంగా, ఎవరు చూడని విధంగా విశాఖపట్నాన్ని అభివృద్ది చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. ఈ జగన్ ని చూస్తే ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్? జగన్ కి 2 బటన్లున్నాయి. ఒకటి కనిపించే బొలుగు బటన్, రెండోది కనిపించని ఎర్ర బటన్. బొలుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్యన్ పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు, గ్యాస్ ధరలు పెంచారు. చివరికి చెత్త పైన కూడా పన్నేసిన చెత్త ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం. ఇంకా క్వార్టర్ బాటిల్ పైన కూడా పన్ను పెంచి బాధుడే బాధుడు. రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు, ఒక గొట్టం ఇస్తాడు ఊదమని. పొరపాటున ఎవరు ఊదదండి? ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతోని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నాను కదా, అన్న క్యాంటీన్ కట్, పండగ కానుకలు కట్, పెళ్లి కానుక కట్, 6 లక్షల వృద్ధులకి పెన్షన్ కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. ఇలా భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. అనంతపూర్ జిల్లాలో గుంతకల్ నియోజకవర్గానికి చెందిన సరోజకి 2 కళ్ళు కనిపించాం. వాళ్ళ బంధు రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారని పాపం ఆ తల్లికి పెన్షన్ కట్ చేసింది ఈ ప్రభుత్వం. ఆ తల్లి ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకుంది. ఇది ఇలా వేలాది మంది చనిపోయారు. ఇది ప్రభుత్వ హత్య, ఇది జగన్ హత్య. ఎవరు అదేర పడద్దండి. 3 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది, రద్దు చేసిన పెన్షన్లు మళ్లీ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ జగన్ మహిళలు కూడా నమ్మించి మోసం చేశారు. ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్నాడు, చేయలేదు. 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల పెన్షన్ ఇస్తానన్నాడు, అది ఇవ్వలేదు. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ కూడా ఇస్తానని మాట ఇచ్చి మాట తప్పాడు ఈ జగన్. తెలుగింటి ఆడపడుచుల కన్నీరు మేము చూశాం, వాళ్ళ కన్నీరు తుడిచే బాధ్యత మేము తీసుకుంటాం. అందుకే మహాశక్తి అనే పేరుతో మహిళలకి 4 హామీలు ఇచ్చాం. మొదటిది ఆడబిడ్డ నిధి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మనం ఇవ్వబోతున్నాం. ఇంకా తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. దీపం పథకం ద్వారా ప్రతి సంవత్సరం 3 ఎత్తి చూపించండి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణించే హక్కు
మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఇది యువగలం. యువతకు కూడా అనేక హామీలు ఇచ్చి మోసం చేశాడు ఈ జగన్. ఎన్నికల ముందల ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చాడు. 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాడు, భర్తీ చేసింది సున్నా. మెగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాడు, అది గాలికి వదిలేశారు. ఇంకా 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పాడు ఈ సైకో జగన్. అందుకే యువత చెప్తున్నా, 3 నెలలు ఓపిక పట్టండి. మీ యువగలం నేను విన్నాను, మన ప్రభుత్వం వస్తుంది, 5 సంవత్సరాలు ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. నిరుద్యోగ యువకులు ఎవరిని ఉంటే వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కూడా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ జగన్ పాలన వచ్చిన తర్వాత క్రాప్ హాలిడే, ఆక్వా హాలిడే, పవర్ హాలిడేలు ఎప్పుడు లేని విధంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అందుకే రైతులు ఆదుకునేదానికి ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం 20,000 రూపాయలు ఇస్తుంది. బీసీ సోదరులపైన ఎప్పుడు లేని విధంగా దాడులు జరుగుతున్నాయి. 26,000 మంది బీసీలపైన దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించింది ఈ ప్రభుత్వం. అందుకే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం మనం తీసుకొస్తున్నాం. అంతేకాదు, దామాషా ప్రకారం ఉప కులాల వారిగా నిధులు కేటాయించి బీసీ సోదరులు కూడా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాము. డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి కొవ్వూరు మహేంద్ర గారి వరకు అనేక మంది దళితుల్ని చంపేసింది ప్రభుత్వం. దళిత సోదరులకి రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది ప్రభుత్వం. ఒక దళిత హోంమంత్రి నియోజకవర్గంలోనే దళితులపైన దాడులు జరుగుతున్నాయంటే రాష్ట వ్యాప్తంగా దళితుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో దళితులందరూ ఒక్కసారి ఆలోచించాల. దళితులు చెప్తున్నా, మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆపేసిన 27 సంక్షేమ కార్యక్రమాలు మళ్లీ మనం అమలు చేస్తాం. ఇంకా గిరిజనుల గొంతు కూడా కోసేశారు. వాళ్ళకి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. ఎస్టీ సప్లాన్ పక్కదారు మళ్లించింది. గిరిజనులు కూడా చెప్తున్నా, మీకు రావాల్సిన 16 సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వం ముందలకు తీసుకెళ్తుంది. ఇంకా ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం, మహాపాపం. అలాంటిది అబ్దుల్ సలాం, మిస్బా, ఎంతో మంది వైకాపా నాయకులు వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. ఇబ్రాహీం, హజీరాబీ, ఎంతో మంది మైనారిటీల్ని ఈ ప్రభుత్వం నరికేసింది. 2014-2019 మధ్యన రంజాన్ తోఫా ఇచ్చాం, దుల్హన్ పథకం ఉండేది, హజ్ యాత్రికుల్ని సబ్సిడీలు కూడా పంపించింది మన ప్రభుత్వం. ఇలా ఆపేసిన కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తామని మైనారిటీ సోదరులు కూడా మేము హామీ ఇస్తున్నాం. ఇంకా ఎన్నికల ముందల ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా హామీ ఇచ్చాడు ఈ జగన్. వారంలో సిపిఎస్ రద్దు చేస్తాను, 200 వారాల తర్వాత జీపీఎస్ తీసుకొచ్చి మోసం చేశారు. ఉద్యోగస్తులు తెలుపుతున్నా, ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు చెల్లిస్తాం, మెరుగైన ఫిట్మెంట్ అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. పాపం పోలీస్ సోదరులు కూడా మోసం చేసిందండి ఈ ప్రభుత్వం. వాళ్ళకి రావాల్సిన టీఏడీఏ అలవెన్స్ కట్ చేసింది ఈ ప్రభుత్వం. పాపం ఎస్ఐ గారికి 10,000 రూపాయలు కట్, హెడ్ కానిస్టేబుల్ గారికి 8,000 రూపాయలు కట్, కానిస్టేబుల్ గారికి 6,000 రూపాయలు కట్. పోలీస్ సోదరు గారు తెలుతున్నా, 3 నెలలు పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది, అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో GO 79 మేము రద్దు చేస్తాం. జగన్ పని అయిపోయింది, అందుకే ఎమ్మెల్యేల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ప్రజలందరూ ఆలోచించాలా,
మన ఇంటి చెత్త తీసుకుని పక్కోడి ఇంటి ముందలేస్తే అది బంగారం అవుతుందా? బంగారం అవుతుందా? అవుతుందా? చెత్త చెప్పే కదా. మళ్ళీ ఒక నియోజకవర్గంలో చెత్త ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి చెప్తే పక్క నియోజకవర్గంలో బంగారం ఎట్లా వచ్చాడో నాకు అర్థమవట్లే. జగన్ ఎమ్మెల్యేల్ని మార్చాలనుకుంటున్నారు, కానీ జనం జగన్నే మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. మూడే మూడు నెలల్లో వైకాపా ప్రభుత్వాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేసే బాధ్యత మనందరం తీసుకోవాలి. ప్రజలందరినీ కోరుతున్నా, 175 స్థానాల్లో కనీసం 160 స్థానాలకి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించండి. 20కి 25 ఎంపీలు మాకివ్వండి. అభివృద్ది సంక్షేమం ఏంటో చేసి చూపించే బాధ్యత మళ్లీ మేము తీసుకుంటాం. ఈ యువగళం పాదయాత్ర నేను ఇన్ని రోజులు నడిశానంటే, ఇన్ని వేల కిలోమీటర్లు నడిశానంటే దాని వెనకాల మా వాలంటీర్ సైన్యం ఉంది. 400 మంది వాళ్ళ కుటుంబం కాదని, బంధువులు కాదని నాకు అండగా నిలబడ్డారు. చాలా మంది ఐటీ ఉద్యోగాలు మానుకుని నాకు అండగా నిలబడ్డారు. నా పైన బాటలు కాదు కదా, రాయి కాదు కదా, చిన్న ఈగో కూడా వాళ్ళనికుండా నన్ను కాపాడారు. అంతేకాదు, ఈ పాదయాత్ర జయప్రదమైందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు 6 నిమిషాలు నాకు అండగా నిలబడ్డారు, నాతో కలిసి పాదయాత్ర చేశారు. మీ రుణం నేను ఎన్ని జన్మలెత్తినా తీర్చలేనని సభాముఖంగా తెలుపుతున్నాను. కష్టకాలాల్లో పవన్ అన్న నాకు ఫోన్ చేశారు. ఆనాడు బాబు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆ రోజే చెప్పారు, ధైర్యం ఉండు లోకేష్, వీఆర్ ఆల్ విత్ యూ. బాబు గారు ఇలాంటి తప్పు చేస్తారని ప్రజలు నమ్మరు, ముందలకెళ్ళని చెప్పారు. కానీ బాబు గారిని ఆ రాజమండ్రి జైల్లో చూస్తే చాలా బాధ కలిగింది. బాబు గారు ఉన్న బ్యారక్, ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన బ్యారక్, ములాఖాత్ చేసిన రూము ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన రూమ్. దేవుడు మాకు ఒక పరీక్ష పెట్టాడు అనుకున్నాను. మనందరి అమ్మ భువనమ్మ మనకు అండగా నిలబడి, నేను బాధపడి కళ్ళంత నీళ్లు పెట్టుకుంటే కొండంత భరోసా. వెనకాల నుంచి ఎల్లు, భయపడద్దు, ముందలికి నడు, ఇంటికి రావద్దు, పోరాటం పూర్తయిన రతనే గర్ప తక్కువ అని భువనమ్మ నాకు ముందలికి పంపించింది. ఈరోజు ఇంటికి వెళ్తే విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. మొన్న తుఫాన్ వస్తే ఒకరోజు బ్రేక్ వచ్చిందని ఇంటికి వెళ్ళా. దేవాంశ్ కూడా నన్ను చూసి ఇంట్లో ఏం చేస్తున్నావు, నడవాలి కదా నువ్వు అంటున్నాడు. అంటే ప్రజల కోసం, ప్రజల తరపున ఈరోజు తెలుగుదేశం జనసేన పార్టీ పోరాడుతుంది. గత 4 సంవత్సరాలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి, కంచుకోటకి కాపలా కాసిన ప్రతి పసుపు కార్యకర్తని కాపాడే బాధ్యత నాది. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటా. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మనల్ని ఇబ్బంది పెట్టారో, ఇదిగో ఎర్ర బుక్, వాళ్ళ పేర్లు బుక్ లో ఉన్నాయి, వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం,
వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు కూడా అధికారులు చెప్తున్నా చట్టాలని ఉల్లంఘించొద్దు, కొంతమంది కోసం చట్టాలని చుట్టాలుగా మార్చొద్దు, తగిన పరిణామం ఉంటుందని ఈ సభాముఖంగా హెచ్చరిక నేను జారీ చేస్తున్నా. ఇంకా చివరిగా మన పవన్ అన్న పవర్ఫుల్ డైలాగ్ ఉంది, ఏంటది ఏంటది, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ, సైకో పోవాలి. నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, పవన్ అన్న నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జై హింద్, లోకేష్ అన్న నాయకత్వం. మరొకసారి ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరు సోదరిమల్ల అందరికీ కూడా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం. మీ అందరి రాకతోనే ఈ సభ ఎంత శక్తివంతమైందని మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్నాం. లక్షల మంది ఈరోజు ఈ ప్రాంగణంలో ఉన్నారు. ఎంతమంది ఇప్పుడు ప్రాంగణంలో ఉన్నారో బయట కూడా అంతే మంది ప్రాంగణంలో రావడానికి ఇంత మంచు కురుస్తున్నా రాత్రి వేళైనా సరే ఎదురు చూస్తున్నారనంటే ఎంత అభిమానంతో ఈ జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక కోసం ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారో మరొకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఆ కలయిక ఇదే రకంగా ముందుకి నవతరానికి ముందుకు నడిపించే విధంగా కొనసాగాలని మళ్లీ మళ్లీ తెలియజేసుకుంటూ కార్యకర్త సోదరు సోదరిమణులకు ఎందుకనంటే చెక్కు చెదరకుండా మొట్టమొదటి గంటలో ఏ రకంగా కూర్చున్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా అదే రకంగా కొనసాగుతున్నందుకు మళ్లీ మళ్లీ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు తరువాత మాట్లాడబోయేటటువంటి వ్యక్తి మా కొద్ది తెల్లదొరతనం అంటూ ప్రజాకవి గరిమెల్ల నిలదీస్తే ఏ బొమ్మ చూస్తే జగన్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో, ఏ బొమ్మ చూస్తే జగన్ కి జ్వరం వస్తుందో, ఏ బొమ్మ చూస్తే తాడేపల్లి కొంపలు టీవీ పగులుతాయో, ఆ బొమ్మ ఈరోజు మనందరం చూస్తున్నాం. విజనరీ చంద్రబాబు గారు, పవర్ఫుల్ పవన్ అన్న, మన సింహం బాలబాబు గారు ఒకే ఫ్రేమ్ లో ఉన్నారు. బ్రదర్ ఒక్కసారి జూమ్ చేసి చూపించు, తాడేపల్లి కొంపలు ఉచ్చపడాలి. ఇది యుగగలం ముగింపు సభ కాదు, ఇది ఆరంభం మాత్రమే, ఇది నవశకం. యుద్ధం మొదలైంది, తాడేపడి తలుపులు బద్దలు కొట్టే వరకు ఈ యుద్ధం ఆగదు. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేస్తే అది పోరాటం అవుతుంది, కానీ రాక్షస పాలనలో పాదయాత్ర చేస్తే అది విప్లవం అవుతుంది. యువగలం, మనగలం, ప్రజాబలం. ఈ యువగలం నేను కుప్పం నుంచి మొదలుపెట్టా. 226 రోజులు, 97 నియోజకవర్గాలు, 2108 గ్రామాలు, వార్డులు, 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ఈ యువగలం ఆపేదానికి పోలీసులు పంపించారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చూపించి ఈ యువగలం ముందలికి సాగింది. ఈ యువగలం ఆపేదానికి ఆనాడు సైకో జగన్ జియో 1 తీసుకొచ్చాడు. ఆ రోజే చెప్పా,
జియో వన్ మర్చి ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో, ఈ లోకేష్ తగ్గేదే లేదు. నా మైక్ లాక్కున్నారు. ఇది అన్న విశ్వ విఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన గొంతు. ఈ గొంతు నొక్కే మగాడు పుట్టలేదు, పుట్టవోడు. యువగళం ఆనాడే చెప్ప, ఈ యువగళం సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర. వైకాపా కార్యకర్తలు పంపించారు, వాళ్ళు మనవలు పైన గుడ్డేస్తే పసుపు సైన్యం ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. బామలకే భయపడని బ్లడ్ మనది. ఈ పిల్లల సైకిల్కి మనం భయపడతామా? భయం మన బ్లడ్ లోనే లేదు బ్రదర్. జగండి రాజారెడ్డి రాజ్యాంగం పొగరు. మీ లోకేష్ ది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పౌరుషం. ఒక పక్కన యువగళం, ఇంకో పక్కన భవిష్యత్తు గ్యారంటీ. అదేవిధంగా వారాహి యాత్ర వల్ల వైకాపా ఫ్యాన్ కి ఊక్కబట్టింది. చాలా ఇబ్బంది పడ్డారు. చంద్రబాబు గారిని చూస్తే జగన్ భయపడతాడు, పవన్ చూస్తే జగన్ భయపడతాడు, మీ లోకేష్ని చూస్తే జగన్ భయపడతాడు. అందుకే చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ లో పెట్టారు. విజనరీ అంటే చంద్రబాబు గారు, ప్రిజనరీ అంటే జగన్. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? జగన్ అరెస్ట్ అయితే రోజుకు ఒక స్కామ్ బయటపడేది, అదే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు బయటపడినాయి. వ్యవస్థల్ని మేనేజ్ చేసి 53 రోజుల్ని నిజాన్ని బంధించారు. కాని ఆఖరికి నిజమే గెలిచింది. పవన్ అన్న ఏపీకి వస్తే ఈ సైకో సైన్యానికి వణుకు. అందుకే ఆనాడు ఆయన ప్లేన్ రాకుండా ఏకంగా లెటర్ పంపిస్తారు, రోడ్డు మార్గంలో వస్తే బార్డర్లు ఆపుతారు, చివరికి ఆయన రోడ్డు మీద పడుకుని నిరసన తెలిపిన తర్వాతనే ఆయన ఆంధ్రాలోకి అడుగు పెట్టనిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని ఈ జగన్ దెబ్బతీశాడు. 3 నెలల్లో ప్రజాస్వామ్యం పవరేంటో మనందరం కలిసి చూపించాలని ఈ సభాముఖంగా ప్రజల్ని నేను కోరుతున్నా. జగన్ ఈ మధ్యన పదే పదే పేదలకి పెత్తందారు మధ్యన యుద్దం అంటున్నారు. 1 లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన వాడు పేదవాడవుతాడా? 1 లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగేవాడు పేదవాడవుతాడా? 1000 రూపాయలు వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడవుతాడా? సొంత పేపర్ సొంత ఛానల్ ప్యాలెస్ ఉన్నవాడు పేదవాడవుతాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. జరగబోయేది జగన్ అహంకారానికి ప్రజల ఆత్మ గౌరవం మధ్యన యుద్దం. ఈ జగన్ ని చూస్తే అప్పుల అప్పారావు గుర్తొస్తాడు. ఎన్నికల ముందర అందరికి ముద్దులు పెట్టి ఒక్క అవకాశం, ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగాడు. ప్రజలు ఆశీర్వదించారు, ముఖ్యమంత్రి చేశారు. ఈరోజు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆ అప్పుకి అయ్యే పన్ను ప్రతి సంవత్సరం 1 లక్ష కోట్ల రూపాయలు. సంపద సృష్టించి సంక్షేమం అందించే విజరీ నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు రాష్ట్రానికి కావాలి
ప్రజల తరపున పోరాడే నాయకుడు, పవర్ఫుల్ పవర్ అన్న ఈరోజు రాష్ట్రానికి కావాలి. ఈ జగన్ ఈరోజు మళ్లీ ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చాడు. ఆ స్కీమ్ పేరే ఆడుదాం ఆంధ్ర అంట. ప్రజల్ని అడిగిన ఆడుదాం ఆంధ్ర పైన మీ అభిప్రాయం ఏంటని, మా జీవితాలతో ఆడారు చాలు బాబు, ఈ కార్యక్రమం మాకు వద్దులే వద్దన్నారు. జగన్ ఒక ఐపీఎల్ టీమ్ కూడా పెడతాడంట. ఐపీఎల్ టీం పేరేంటి తెలుసా? కోడి కత్తి వారియర్స్. ఆ ఐపీఎల్ లో టీం మెంబర్స్ ఎవరో తెలుసా? సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి. బాబాయ్ని గట్టి కొట్టాడు కదా. బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్, అరగంట స్టార్ అంబట్టి, గంట స్టార్ అవంతి, ఆల్రౌండర్ గోరంట్ల మాధవ్, రీల్ స్టార్ బార్ భరత్, బూత్ల స్టార్ కొడాలి నాని, పించ్ హిట్టర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. అబ్బో ఎంత అద్భుతమైన ఐపీఎల్ టీమో ఇది. ఈ యువగలం పాదయాత్ర నాకెన్నో పాఠాలు నేర్పించింది. నాయకుడైన వ్యక్తి ఎంత బాధ్యతతో ఉండాలో నేను తెలుసుకున్నా. ఒక నాయకుడు చేసిన తప్పుల వల్ల రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో కల్లారా నేను చూశా. అడుగడుగున ఈ జగన్ చేస్తున్న విధ్వంసం కంపడింది. ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకి వలసలో వెళ్లే పరిస్థితి, నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయే పరిస్థితి, తాగునీటి కోసం మహిళలు బిందెలు పట్టుకుని కిలోమీటర్లు నడిచే పరిస్థితి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్స్ కంపెనీలు నేను చూశాను. అదేవిధంగా పాపాల పెద్దిరెడ్డి అవినీతి సామ్రాజ్యం కూడా నేను చూశాను. అనంతపురంలో మన చంద్రబాబు గారు తెచ్చిన కియా మోటార్స్, డ్రిప్ ఇరిగేషన్ కనిపించినాయి. జగన్ తీసుకొచ్చిన కష్టాలు, కన్నీరు కూడా కనిపించినాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రన్న తీసుకొచ్చిన ఎయిర్పోర్ట్, మెగా సీడ్ పార్క్, మెగా సోలార్ పార్క్, సిమెంట్ ఫ్యాక్టరీలు, తాగునీటి ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులు కనిపించినాయి. జగన్ చేసిన విధ్వంసం కూడా అక్కడ నాకు కనిపించింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రజక సామాజిక వర్గానికి చెందిన మహిళ ముని రాజమ్మ నా దగ్గరకు వచ్చి ఆమె కష్టాలు చెప్పింది. అది చూసి అక్కడున్న పిల్ల సైకో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ముని రాజమ్మ ఉన్న చిన్న బండిని ధ్వంసం చేశారు. ఏకంగా ముని రాజమ్మ ఆయన కాలు పట్టుకుని క్షమాపణ కోరితేనే వదిలిపెడతానన్నారు. కాని ముని రాజమ్మ తగ్గలేదు. ఆమె ధైర్యానికి నా హ్యాట్స్ ఆఫ్. పలమనేరులో మిస్బా తల్లిదండ్రులు నేను కలిశాను. మిస్బా 10వ తరగతి పాప, అన్ని సబ్జెక్ట్స్ లో ఫస్ట్ ర్యాంక్. ఆమె డైరీ కూడా చదివా. ఆమె డైరీలో చాలా స్పష్టంగా డాక్టర్ అవ్వాలన్న కోరిక ఉందని రాసింది. ఆ మిస్బా అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుందని, ఏకంగా వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని మిస్బాకి టీసీ ఇప్పించి పంపించారు. అది తట్టుకోలేక మిస్బా ఆత్మహత్య చేసుకుంటాం కూడా చాలా చాలా బాధాకరం. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రంగమ్మ తన భర్త 12 ఎకరాలు కౌలుకు తీసుకుని అప్పుల పాలయ్యి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం కనీసం ఒక చిల్లి గవ్వ ఆ కుటుంబానికి ఇవ్వలేదు. కాని ఆ కుటుంబానికి అండగా నిలబడింది ఈ తెలుగుదేశం పార్టీ. మంత్రాలయంలో వలసలుగా కార్మికులు వెళ్తాం చూశా. ఊర్లో సాగునీరు లేదు,
ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్తాం. నేను స్వయంగా చూసా. ఇంకా ఆలూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. అక్కడున్న మహిళలు బిందెలు పట్టుకుని కిలోమీటర్లు నడుస్తాం. నేను స్వయంగా చూసా. ఈ సమస్యలు ప్యాలెస్ లో ఉన్న ప్యాలెస్ పిల్లి జగన్కి కనపడదు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో చివరి గ్రామం రాత్రి నైట్ హాల్ట్ ముందల ఆ గ్రామంలో మోహన అని ఒక తల్లిని కలిశారు. 35 సంవత్సరాలుగా అక్కడనే కూర్చుని బోండాలేస్తున్నాము. ఆ తల్లిని అడిగా, ప్రభుత్వం నుంచి మీరేం ఆశిస్తున్నారని. అప్పుడు ఆ తల్లి నింది, 35 సంవత్సరాలుగా రూపాయి రూపాయి జమ చేసి ఇద్దరు బిడ్డల్ని చదివించాను, ఆ ఇద్దరు బిడ్డలకి ఉద్యోగాలు కల్పించండి బాబు, నాకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అవసరం లేదని. పెనుకొండ నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తుంటే పద్మావతి అని ఒక చెల్లి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చింది. రా చెల్లమ్మ ఫోటో దిగుదాం అంటే, నాకు ఫోటో అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చెప్పండి అని. ఎందుకమ్మా ఇదంటే, కియా మోటార్స్ వల్ల ఈ రోజు అక్కడ నేను పనిచేస్తున్నాను, నెలకి 30,000 రూపాయలు నేను సంపాదిస్తున్నాను అన్నా అని నాకు చెప్పింది. పద్మావతి చెల్లిని అడిగా, చెల్లమ్మ కియా మోటార్స్ రాకుండా ఉందలా ఏం చేసేవాడిని. నేను ఇంటికే పరిమితమయ్యే ఉండేవాడిని. ఇప్పుడు ఏం చేస్తున్నామా అంటే, ఇల్లుని నేనే నడిపిస్తున్నా అన్నా అని ఆమె నాకు స్వయంగా చెప్పింది. ఇంకా రాప్తారు నియోజకవర్గంలో ప్రభాకర్ రెడ్డి గారి పిల్లల్ని కలిశా. 2004లో ఆనాటి కాంగ్రెస్ పాలకులు ప్రభాకర్ రెడ్డిని అతి కిరాతకంగా చంపేశారు. ప్రభాకర్ రెడ్డి గారి బిడ్డల్ని చంద్రబాబు నాయుడు గారి దత్తత తీసుకుని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదివిస్తాం జరిగింది. ఆ బిడ్డలందరూ ఈరోజు సెటిల్ అయ్యి అద్భుతమైన ఐటీ కంపెనీలో పనిచేస్తాం కూడా చూశాం. ఇంకా ప్రకాశం జిల్లాని ఏకంగా ఎడారిగా మార్చేశాడు ఈ జగన్. ఒక్క పరిశ్రమ తీసుకురావాల, ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయాల. ఇంకా గుంటూరు కృష్ణా జిల్లాలో అమరావతి రైతుల్లో పడుతున్న కష్టాలు నేరుగా నేను తెలుసుకున్నా. రాజధాని చంపేసి జగన్ రాక్షస ఆనందం కూడా నేను చూశాను. ఇంకా ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా రంగాన్ని, వరి రైతులని, కొబ్బరి రైతులని, పామాల్ రైతుల్ని ఎలా ఈ ప్రభుత్వం నాశనం చేసిందిగో నేను కల్లారా చూశాను. గుంతల రోడుల్లో రోడ్ ఎక్కడుందా అని ఎదుక్కునే పరిస్థితుల్లో కూడా నేను నడిశాను. అందుకే రాయలసీమ ప్రజలు పడుతున్న కష్టాలు చూసి ప్రత్యేకంగా మిషన్ రాయలసీమ అని ఒక డిక్లరేషన్ ఇచ్చాను. పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తాం. హార్టికల్చర్ హబ్ గా, స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా, ఆంధ్ర రాష్ట్రానికి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా రాయలసీమని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చాము. ఇంకా ప్రకాశం జిల్లాని ఫార్మా హబ్ గా కూడా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఆక్వా రైతుల్లో పడుతున్న కష్టాలు నేను తెలుసుకున్నా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, జోన్ నాన్ జోన్ కి సంబంధం లేకుండా యూనిట్ కరెంట్ ₹50 ఇస్తామని హామీ ఇచ్చాం. ఇంకా ప్రజా రాజధాని అమరావతి కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఉభయ గోదావరి జిల్లాలో వరి, ఆక్వా, పామాయిల్, కొబ్బరి రైతులకి గతంలో ఎట్లయితే ఆదుకున్నామో అదే విధంగా ఆదుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా మూడు ముక్కల ఆట తప్ప ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం ఒక్క ఇటుక కూడా ఈ జగన్ వేయలేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. 31 మంది ఎంపీలున్నారు,
ఏనాడు విశాఖ ఉక్కు గురించి నోరు తెరిచి మాట్లాడలేదు. కనీసం క్యాప్టెన్ మైన్ ఇవ్వాలని కోరలేదు. అంతెందుకు రాష్ట్రంలో ఉన్న మైన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం. విద్యుత్ బిల్ ని విపరీతంగా పెంచి విశాఖ ఉక్కుని మూసేసే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ఇంకా స్టీల్ ప్లాంట్ కి చెందిన వేలాది ఎకరాలు కొట్టేసేదానికి స్కెచ్ చేశాడు ఈ సైకో జగన్. విశాఖ రైల్వే జోన్ కావాల్సిన భూములు కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ ని కూడా నాశనం చేసింది ఈ ప్రభుత్వం. మూతపడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తిరిగి తెరుస్తామని ఆనాడు హామీ ఇచ్చింది ఈ జగన్. కానీ ఇప్పుడు ఏకంగా తెరుస్తాం కాదు కదా, అక్కడున్న మెషినరీ భూములు కూడా అమ్మేసే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది. 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందించే సుజల స్రవంతి కార్యక్రమాన్ని, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని గాలికి వదిలేసింది ఈ ప్రభుత్వం. నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 15 రోజులకు ఒక్కసారి విశాఖపట్నానికి వచ్చేవారు, అనేక ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చాం. కానీ కోడిగుడ్డు మంత్రి వచ్చిన తర్వాత ఉన్న పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రానికి తరలిపోయే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖపట్నాన్ని ఇప్పుడు ఏకంగా క్రైమ్ క్యాపిటల్ గా ఈ ప్రభుత్వం మార్చేసింది. 10 బౌల్లా భూములు, సీఎంబీసీ భూములు, హైగ్రీవా భూములు, ఎక్స్ సర్వీస్మెన్ భూములు అన్ని కబ్జా చేసింది. లూలుని తరిమేసి ఆ భూములు కూడా కబ్జా చేసింది ఈ ప్రభుత్వం. బాధితులందరికీ చెప్తున్నా, 3 నెలల్లో బిగబట్టండి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం మోస్తుంది, తిరిగి మీ భూములు మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. 1000 కోట్ల టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగింది. ఋషికొండకి గుండు కొట్టి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పేద ముఖ్యమంత్రి ఒక ప్యాలెసే కట్టుకున్నాడు. జగన్ కేసుల్లో ఎక్యూజ్డ్ విజయసాయి రెడ్డి ఒక పక్కన విశాఖపట్నాన్ని నాశనం చేస్తే, ఇంకొక పక్కన వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి మాన్యంలో లాట్రైట్ బాక్సైట్ అక్రమంగా దోచేసుకుంటున్నారు. జీవీఎంసీని అవినీతి అడ్డగా వీళ్ళు ఈరోజు మార్చేసే పరిస్థితి. ఒక్క రోడ్ ఒక్క డ్రైను కూడా ఈరోజు విశాఖపట్నంలో వేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. బొబ్బిలి గ్రోత్ సెంటర్ ని చంపేశారు. 41 ఫెరాలాయిస్ కంపెనీలు మూసేసే పరిస్థితికి వచ్చినాయి. గాడి తప్పిన ఉత్తరాంధ్రాన్ని సరైన దారిలో పెట్టే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా ఉత్తరాంధ్ర ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. విశాఖపట్నం భారతదేశంలోనే జీడీపీలో 9వ స్థానంలో ఉంది. మన ప్రభుత్వం వస్తుంది, 5 సంవత్సరాల్లో 5వ స్థానానికి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. విశాఖపట్నానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తాం. ఎప్పుడు లేని విధంగా, ఎవరు చూడని విధంగా విశాఖపట్నాన్ని అభివృద్ది చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా తెలుస్తున్నా. ఈ జగన్ ని చూస్తే ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్? జగన్ కి 2 బటన్లున్నాయి. ఒకటి కనిపించే బొలుగు బటన్, రెండోది కనిపించని ఎర్ర బటన్. బొలుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్యన్ పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు, గ్యాస్ ధరలు పెంచారు. చివరికి చెత్త పైన కూడా పన్నేసిన చెత్త ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం. ఇంకా క్వార్టర్ బాటిల్ పైన కూడా పన్ను పెంచి బాధుడే బాధుడు.
రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు, ఒక గొట్టం ఇస్తాడు ఊదమని. పరపాటున ఎవరు ఊదదండి, ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుకొని గాలిపైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నాను కదా, అన్న క్యాంటీన్ కట్, పండ కానుకల కట్, పెళ్లి కానుక కట్, 6 లక్షల వృద్ధులకి పెన్షన్ కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. ఇలా భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. అనంతపూర్ జిల్లాలో గుంతకల్ నియోజకవర్గానికి చెందిన సరోజకి 2 కళ్ళు కనిపించాం. వాళ్ళ బంధు రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారని పాపం ఆ తల్లికి పెన్షన్ కట్ చేసింది ఈ ప్రభుత్వం. ఆ తల్లి ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకుంది. ఇది ఇలా వేలాది మంది చనిపోయారు. ఇది ప్రభుత్వ హత్య, ఇది జగన్ హత్య. ఎవరు అదే పడద్దండి, 3 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది, రద్దు చేసిన పెన్షన్లు మళ్లీ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ జగన్ మహిళలు కూడా నమ్మించి మోసం చేశారు. ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్నాడు, చేయలేదు. 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల పెన్షన్ ఇస్తానన్నాడు, అది ఇవ్వలేదు. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ కూడా ఇస్తానని మాట ఇచ్చి మాట తప్పాడు ఈ జగన్. తెలుగింటి ఆడపడుచుల కన్నీరు మేము చూశాం, వాళ్ళ కన్నీరు తుడిచే బాధ్యత మేము తీసుకుంటాం. అందుకే మహాశక్తి అన్న పేరుతో మహిళలకి 4 హామీలు ఇచ్చాం. మొదటిది ఆడబిడ్డ నిధి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మనం ఇవ్వబోతున్నాం. ఇంకా తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. దీపం పథకం ద్వారా ప్రతి సంవత్సరం 3 ఎత్తి చూపించండి, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఇది యువగలం. యువత కూడా అనేక హామీలు ఇచ్చి మోసం చేశాడు ఈ జగన్. ఎన్నికల ముందల ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చాడు. 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తానన్నాడు, భర్తీ చేసింది 0. మెగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తానన్నాడు, అది గాలి కొట్లేశారు. ఇంకా 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పాడు ఈ సైకో జగన్. అందుకే యువత చెప్తున్నా, 3 నెలలు ఓపిక పట్టండి. మీ యువగలం నేను విన్నాను, మన ప్రభుత్వం వస్తుంది, 5 సంవత్సరాలు ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. నిరుద్యోగ యువకులు ఎవరిని ఉంటే వాళ్ళకి నిరుద్యోగ భృతి కూడా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ జగన్ పాలన వచ్చిన తర్వాత క్రాప్ హాలిడే, ఆక్వా హాలిడే, పవర్ హాలిడేలు ఎప్పుడు లేని విధంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అందుకే రైతులు ఆదుకునేదానికి ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం 20,000 రూపాయలు ఇస్తుంది. బీసీ సోదరులపైన ఎప్పుడు లేని విధంగా దాడులు జరుగుతున్నాయి. 26,000 మంది బీసీలపైన దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించింది ప్రభుత్వం. అందుకే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం మనం తీసుకొస్తున్నాం. అంతేకాదు,
దామాషా ప్రకారం ఉప కులాల వారిగా నిధులు కేటాయించి బీసీ సోదరులు కూడా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాము. డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి కొవ్వూరు మహేంద్ర గారి వరకు అనేక మంది దళితుల్ని చంపేసింది ప్రభుత్వం. దళిత సోదరులకి రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది ప్రభుత్వం. ఒక దళిత హోంమంత్రి నియోజకవర్గంలోనే దళితులపైన దాడులు జరుగుతున్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా దళితుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో దళితులందరూ ఒక్కసారి ఆలోచించాల. దళితులు చెప్తున్నా మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆపేసిన 27 సంక్షేమ కార్యక్రమాలు మళ్లీ మనం అమలు చేస్తాం. ఇంకా గిరిజనుల గొంతు కూడా కోసేశారు. వాళ్ళకి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. ఎస్టీ సప్లాన్ పక్కదారు మళ్లించింది. గిరిజనులు కూడా చెప్తున్నా మీకు రావాల్సిన 16 సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వం ముందలకు తీసుకెళ్తుంది. ఇంకా ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం, మహాపాపం. అలాంటిది అబ్దుల్ సలాం, మిస్బా, ఎంతో మంది వైకాపా నాయకులు వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. ఇబ్రాహీం, హజీరాబీ, ఎంతో మంది మైనారిటీల్ని ఈ ప్రభుత్వం నరికేసింది. 2014-2019 మధ్యన రంజాన్ తోఫా ఇచ్చాం, దుల్హన్ పథకం ఉండేది, హజ్ యాత్రికుల్ని సబ్సిడీలు కూడా పంపించింది మన ప్రభుత్వం. ఇలా ఆపేసిన కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తామని మైనార్టీ సోదరులు కూడా మేము హామీ ఇస్తున్నాం. ఇంకా ఎన్నికల ముందల ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా హామీ ఇచ్చారు ఈ జగన్. వారంలో సిపిఎస్ రద్దు చేస్తాను, 200 వారాల తర్వాత జీపీఎస్ తీసుకొచ్చి మోసం చేశారు. ఉద్యోగస్తులు తెలుపుతున్నా ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు చెల్లిస్తాం, మెరుగైన ఫిట్మెంట్ అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. పాపం పోలీస్ సోదరులు కూడా మోసం చేసిందండి ఈ ప్రభుత్వం. వాళ్ళకి రావాల్సిన టీఏడీఏ అలవెన్స్ కట్ చేసింది ఈ ప్రభుత్వం. పాపం ఎస్ఐ గారికి 10,000 రూపాయలు కట్, హెడ్ కానిస్టేబుల్ గారికి 8,000 రూపాయలు కట్, కానిస్టేబుల్ గారికి 6,000 రూపాయలు కట్. పోలీస్ సోదరు గారు తెలుతున్నా 3 నెలల్లో పిబట్టండి, మన ప్రభుత్వం వస్తుంది, అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో GO 79 మేము రద్దు చేస్తాం. జగన్ పని అయిపోయింది, అందుకే ఎమ్మెల్యేల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ప్రజలందరూ ఆలోచించాలా, మన ఇంటి చెత్త తీసుకుని పక్కోడి ఇంటి ముందలేస్తే అది బంగారం అవుతుందా? బంగారం అవుతుందా? అవుతుందా? చెత్త చెప్పే కదా, మళ్ళీ ఒక నియోజకవర్గంలో చెత్త ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి చెప్తే పక్క నియోజకవర్గం బంగారం ఎట్లవుతాడో నాకు అర్థమవట్లే. జగన్ ఎమ్మెల్యేల్ని మార్చాలనుకుంటున్నారు, కానీ జనం జగన్నే మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. 3 నెలల్లో వైకాపా ప్రభుత్వాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేసే బాధ్యత మనందరం తీసుకోవాలి. ప్రజలందరినీ కోరుతున్నా 175 స్థానాల్లో కనీసం 160 స్థానాలకి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించండి. 20కి 25 ఎంపీలు మాకివ్వండి, అభివృద్ది సంక్షేమం ఏంటో చేసి చూపించే బాధ్యత మళ్లీ మేము తీసుకుంటాం. ఈ యువగళం పాదయాత్ర నేను ఇన్ని రోజులు నడిశానంటే, 1,000 కిలోమీటర్లు నడిశానంటే దాని వెనకాల మా వాలంటీర్ సైన్యం ఉంది. 400 మంది వాళ్ళ కుటుంబం కాదని, బంధువులు కాదని నాకు అండగా నిలబడ్డారు. చాలా మంది ఐటీ ఉద్యోగాలు మానుకుని నాకు అండగా నిలబడ్డారు. నా పైన బాటలు కాదు కదా, రాయి కాదు కదా,
చిన్న ఈగో కూడా వాళ్ళకుండా నన్ను కాపాడారు. అంతేకాదు ఈ పాదయాత్ర జయప్రదమైందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు. ఆరు నిమిషాలు నాకు అండగా నిలబడ్డారు, నాతో కలిసి పాదయాత్ర చేశారు. మీ రుణం నేను ఎన్ని జన్మలెత్తినా తీర్చలేనని సభాముఖంగా తెలుపుతున్నాను. కష్టకాలాల్లో పవన్ అన్న నాకు ఫోన్ చేశారు. ఆనాడు బాబు గారిని జ్యుడిషియల్ రిమాండ్ కి పంపిస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆ రోజే చెప్పారు, ధైర్యం ఉండు లోకేష్, వీఆర్ ఆల్ విత్ యూ. బాబు గారు ఇలాంటి తప్పు చేస్తారని ప్రజలు నమ్మరు, ముందలకెళ్ళని చెప్పారు. కానీ బాబు గారిని ఆ రాజమండ్రి జైల్లో చూస్తే చాలా బాధ కలిగింది. బాబు గారు ఉన్న బ్యారక్, ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన బ్యారక్, ములాఖాత్ చేసిన రూము, ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన రూము. దేవుడు మాకు ఒక పరీక్ష పెట్టాడు అనుకున్నాను. మనందరి అమ్మ భువనమ్మ మనకు అండగా నిలబడింది. నేను బాధపడి కళ్ళంత నీళ్లు పెట్టుకుంటే కొండంత భరోసా. వెనకాల నుంచి ఎల్లు, భయపడద్దు, ముందలికి నడు, ఇంటికి రావద్దు, పోరాటం పూర్తయిన రతనే గర్ప తక్కువ అని భువనమ్మ నాకు ముందలికి పంపించింది. ఈరోజు ఇంటికి వెళ్తే విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. మొన్న తుఫాను వస్తే ఒకరోజు బ్రేక్ వచ్చిందని ఇంటికి వెళ్ళా. దేవాంశ్ కూడా నన్ను చూసి ఇంట్లో ఏం చేస్తున్నావు, నడవాలి కదా నువ్వు అంటున్నాడు. అంటే ప్రజల కోసం, ప్రజల తరపున ఈరోజు తెలుగుదేశం జనసేన పార్టీ పోరాడుతుంది. గత 4 సంవత్సరాలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కంచుకోటకి కాపలా కాసిన ప్రతి పసుపు కార్యకర్తని కాపాడే బాధ్యత నాది. మిమ్మల్ని ఆ గుండెల్లో పెట్టుకుంటా. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మనల్ని ఇబ్బంది పెట్టారో, ఇదిగో ఎర్ర బుక్కు, వాళ్ళ పేర్లు బుక్ లో ఉన్నాయి. వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం, వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు కూడా అధికారులు చెప్తున్నా, చట్టాలని ఉల్లంఘించొద్దు, కొంతమంది కోసం చట్టాలని చుట్టాలుగా మార్చొద్దు, తగిన పరిణామం ఉంటుందని ఈ సభాముఖంగా హెచ్చరిక నేను జారీ చేస్తున్నా. ఇంకా చివరిగా మన పవన్ అన్న పవర్ఫుల్ డైలాగ్ ఉంది. ఏంటది, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ, సైకో పోవాలి. నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, పవన్ గారి పవన్ అన్న నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై బాలయ్య, జై హింద్. లోకేష్ అన్న నాయకత్వం. తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకి
కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. బొమ్మ బ్లాక్ బస్టర్ గురు, ఏ బొమ్మ చూస్తే జగన్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో, ఏ బొమ్మ చూస్తే జగన్ కి జ్వరం వస్తుందో, ఏ బొమ్మ చూస్తే తాడేపల్లి కొంపలు టీవీ పగులుతాయో, ఆ బొమ్మ ఈరోజు మనందరం చూస్తున్నాం. విజనరీ చంద్రబాబు గారు, పవర్ఫుల్ పవన్ అన్న, మన సింహం బాలబాబు గారు ఒకే ఫ్రేమ్ లో ఉన్నారు. బ్రదర్ ఒక్కసారి జూమ్ చేసి చూపించు, తాడేపల్లి కొంపలు ఉచ్చపడాలి. ఇది యువగళం ముగింపు సభ కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఇది నవశకం, యుద్ధం మొదలైంది. తాడేపడి తలుపులు బద్దలు కొట్టే వరకు ఈ యుద్ధం ఆగదు. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేస్తే అది పోరాటం అవుతుంది, కానీ రాక్షస పాలనలో పాదయాత్ర చేస్తే అది విఫలమం అవుతుంది. యువగళం మనగళం ప్రజాబలం. ఈ యువగళం నేను కుప్పం నుంచి మొదలుపెట్టా. 226 రోజులు, 97 నియోజకవర్గాలు, 2108 గ్రామాలు, వార్డులు, 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ఈ యువగళం ఆపేదానికి పోలీసులు పంపించారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చూపించి ఈ యువగళం ముందలికి సాగింది. ఈ యువగళం ఆపేదానికి ఆనాడు సైకో జగన్ GO1 తీసుకొచ్చాడు. ఆ రోజే చెప్పా, GO1 మర్చి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో, ఈ లోకేష్ తగ్గేదే లేదు. నా మైక్ వేగులు లాక్కున్నారు. ఇది అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన గొంతు. ఈ గొంతు నొక్కే మగాడు పుట్టలేదు, పుట్టవోడు. యువగళం ఆనాడే చెప్పా, ఈ యువగళం సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర. వైకాపా కార్యకర్తలు పంపించారు, వాళ్ళు మనవల పైన గుడ్డేస్తే పసుపు సైన్యం ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. బామలకే భయపడని బ్లడ్ మనది. ఈ పిల్లల సైకిల్కి మనం భయపడతామా? భయం మన బ్లడ్ లోనే లేదు బ్రదర్. జగండి రాజారెడ్డి రాజ్యాంగం పొగరు, మీ లోకేష్ ది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పౌరుషం. ఒక పక్కన యువగళం, ఇంకో పక్కన భవిష్యత్తు గ్యారంటీ. అదేవిధంగా వారాహి యాత్ర వల్ల వైకాపా ఫ్యాన్ కి ఊక్కబడింది, చాలా ఇబ్బంది పడ్డారు. చంద్రబాబు గారిని చూస్తే జగన్ భయపడతాడు, పవన్ అన్నని చూస్తే జగన్ భయపడతాడు, మీ లోకేష్ ని చూస్తే జగన్ భయపడతాడు. అందుకే చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ లో పెట్టారు. విజనరీ అంటే చంద్రబాబు గారు, ప్రిజనరీ అంటే జగన్. అర్థమైందా రాజా? జగన్ అరెస్ట్ అయితే రోజుకు ఒక స్కామ్ బయటపడేది, అదే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు బయటపడినాయి. వ్యవస్థల్ని మేనేజ్ చేసి 53 రోజుల్ని నిజాన్ని బంధించారు. కాని ఆఖరికి
నిజమే గెలిచింది. పవన్ అన్న ఏపీకి వస్తే ఈ సైకో సైన్యానికి వణుకు. అందుకే ఆనాడు ఆయన ప్లేన్ రాకుండా ఏకంగా లెటర్ పంపిస్తారు, రోడ్డు మార్గంలో వస్తే బార్డర్లు ఆపుతారు, చివరికి ఆయన రోడ్డు మీద పడుకుని నిరసన తెలిపిన తర్వాతనే ఆయన ఆంధ్రాలోకి అడుగు పెట్టనిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని ఈ జగన్ దెబ్బతీశాడు. మూడే మూడు నెలల్లో ప్రజాస్వామ్యం పవరేంటో మనందరం కలిసి చూపించాలని ఈ సభాముఖంగా ప్రజల్ని నేను కోరుతున్నా. జగన్ ఈ మధ్యన పదే పదే పేదలకి పెత్తందారు మధ్యన యుద్దం అంటున్నారు. 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన వాడు పేదవాడవుతాడా? 1,00,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగేవాడు పేదవాడవుతాడా? 1,000 రూపాయలు వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడవుతాడా? సొంత పేపర్, సొంత ఛానల్, ప్యాలెస్ ఉన్నవాడు పేదవాడవుతాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. జరగబోయేది జగన్ అహంకారానికి ప్రజల ఆత్మగౌరవం మధ్యన యుద్దం. ఈ జగన్ ని చూస్తే అప్పుల అప్పారావు గుర్తొస్తాడు. ఎన్నికల ముందర అందరికి ముద్దులు పెట్టి ఒక్క అవకాశం, ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగాడు. ప్రజలు ఆశీర్వదించారు, ముఖ్యమంత్రి చేశాడు. ఈరోజు 12,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆ అప్పుకి అయ్యే పన్ను ప్రతి సంవత్సరం 1,00,000 కోట్ల రూపాయలు. సంపద సృష్టించి సంక్షేమం అందించే విజరీ నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు రాష్ట్రానికి కావాలి ప్రజల తరఫున పోరాడే నాయకుడు, పవర్ఫుల్ పవన్ అన్న ఈరోజు రాష్ట్రానికి కావాలి. ఈ జగన్ ఈరోజు మళ్ళీ కొత్త స్కీమ్ తీసుకొచ్చాడు. ఆ స్కీమ్ పేరే ఆడుదాం ఆంధ్ర అంట. ప్రజల్ని అడిగిన ఆడుదాం ఆంధ్ర పైన మీ అభిప్రాయం ఏంటని, మా జీవితాలతో ఆడారు చాలు బాబు, ఈ కార్యక్రమం మాకు వద్దులే వద్దన్నారు. జగన్ ఒక ఐపీఎల్ టీం కూడా పెడతాడంట. ఐపీఎల్ టీం పేరేంటి తెలుసా? కోడి కత్తి వారియర్స్. ఆ ఐపీఎల్ లో టీం మెంబర్స్ ఎవరో తెలుసా? సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి. బాబాయ్ని గట్టి కొట్టాడు కదా. బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్, అరగంట స్టార్ అంబట్టి, గంట స్టార్ అవంతి, ఆల్రౌండర్ గోరంట్ల మాధవ్, రీల్ స్టార్ బార్ భరత్, బూత్ల స్టార్ కొడాలి నాని, పిన్సీటర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. అబ్బో ఎంత అద్భుతమైన ఐపీఎల్ టీమో ఇది. ఈ యువగలం పాదయాత్ర నాకెన్నో పాఠాలు నేర్పించింది. నాయకుడైన వ్యక్తి ఎంత బాధ్యతతో ఉండాలో నేను తెలుసుకున్నా. ఒక నాయకుడు చేసిన తప్పుల వల్ల రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో కల్లారా నేను చూశా. అడుగడుగున ఈ జగన్ చేస్తున్న విధ్వంసం కంపడింది. ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకి వలసలో వెళ్లే పరిస్థితి, నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయే పరిస్థితి, తాగునీటి కోసం మహిళలు బిందెలు పట్టుకుని కిలోమీటర్లు నడిచే పరిస్థితి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్స్ కంపెనీలు నేను చూశాను. అదేవిధంగా పాపాల పెద్దిరెడ్డి అవినీతి సామ్రాజ్యం కూడా నేను చూశాను. అనంతపురంలో మన చంద్రబాబు గారు తెచ్చిన కియా మోటార్స్, డ్రిప్ ఇరిగేషన్ కనిపించినాయి.
జగన్ తీసుకొచ్చిన కష్టాలు కన్నీరు కూడా కనిపించినాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రన్న తీసుకొచ్చిన ఎయిర్పోర్ట్, మెగా సీడ్ పార్క్, మెగా సోలార్ పార్క్, సిమెంట్ ఫ్యాక్టరీలు, తాగునీటి ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులు కనిపించినాయి. జగన్ చేసిన విధ్వంసం కూడా అక్కడ నాకు కనిపించింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రజక సామాజిక వర్గానికి చెందిన మహిళ ముని రాజమ్మ నా దగ్గరకు వచ్చి ఆమె కష్టాలు చెప్పింది. అది చూసి అక్కడున్న పిల్ల సైకో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ముని రాజమ్మ ఉన్న చిన్న బండిని ధ్వంసం చేశారు. ఏకంగా ముని రాజమ్మ ఆయన కాలు పట్టుకుని క్షమాపణ కోరితేనే వదిలిపెడతానన్నారు. కాని ముని రాజమ్మ తగ్గలేదు. ఆమె ధైర్యానికి నా హ్యాట్స్ ఆఫ్. పలమనేరులో మిస్బా తల్లిదండ్రులు నేను కలిశాను. మిస్బా 10వ తరగతి పాప, అన్ని సబ్జెక్ట్స్ లో ఫస్ట్ ర్యాంక్. ఆమె డైరీ కూడా చదివా. ఆమె డైరీలో చాలా స్పష్టంగా డాక్టర్ అవ్వాలన్న కోరిక ఉందని రాసింది. ఆ మిస్బా అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుందని, ఏకంగా వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని మిస్బాకి టీసీ ఇప్పించి పంపించారు. అది తట్టుకోలేక మిస్బా ఆత్మహత్య చేసుకుంటాం కూడా చాలా చాలా బాధకరం. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రంగమ్మ తన భర్త 12 ఎకరాలు కౌలుకు తీసుకుని అప్పుల పాలయ్యి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం కనీసం ఒక చిల్లి గవ్వ ఆ కుటుంబానికి ఇవ్వలేదు. కానీ ఆ కుటుంబానికి అండగా నిలబడింది ఈ తెలుగుదేశం పార్టీ. మంత్రాలయంలో వలసలుగా కార్మికులు వెళ్తాం చూశా. ఊర్లో సాగునీరు లేదు, ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్తాం నేను స్వయంగా చూశా. ఇంకా ఆలూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. అక్కడున్న మహిళలు బిందెలు పట్టుకుని కిలోమీటర్లు నడుస్తాం నేను స్వయంగా చూశా. ఈ సమస్యలు ప్యాలెస్ లో ఉన్న ప్యాలెస్ పిల్లి జగన్కి కనపడదు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో చివరి గ్రామం రాత్రి నైట్ హాల్ట్ ముందల ఆ గ్రామంలో మోహన అనే ఒక తల్లిని కలిశారు. 35 సంవత్సరాలుగా అక్కడనే కూర్చుని బోండాలేస్తున్నాము. ఆ తల్లిని అడిగా ప్రభుత్వం నుంచి మీరేం ఆశిస్తున్నారని. అప్పుడు ఆ తల్లి నింది 35 సంవత్సరాలుగా రూపాయి జమ చేసి ఇద్దరు బిడ్డల్ని చదివించాను, ఆ ఇద్దరు బిడ్డలకి ఉద్యోగాలు కల్పించండి బాబు, నాకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అవసరం లేదని. పెనుకొండ నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తుంటే పద్మావతి అని ఒక చెల్లి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చింది. రా చెల్లమ్మ ఫోటో దిగుదాం అంటే నాకు ఫోటో అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చెప్పండి అని. ఎందుకమ్మా ఇదంటే కియా మోటార్స్ వల్ల ఈ రోజు అక్కడ నేను పనిచేస్తున్నాను, నెలకి 30,000 రూపాయలు నేను సంపాదిస్తున్నాను అన్నా అని నాకు చెప్పింది. పద్మావతి చెల్లిని అడిగా చెల్లమ్మ కియా మోటార్స్ రాకుండా ఉందలా ఏం చేసేవాడిని. నేను ఇంటికే పరిమితమయ్యే ఉండేవాడిని, ఇప్పుడు ఏం చేస్తున్నామా అంటే ఇల్లుని నేనే నడిపిస్తున్నా అన్నా అని ఆమె నాకు స్వయంగా చెప్పింది. ఇంకా రాప్తారు నియోజకవర్గంలో ప్రభాకర్ రెడ్డి గారి పిల్లల్ని కలిశా. 2004లో ఆనాటి కాంగ్రెస్ పాలకులు ప్రభాకర్ రెడ్డిని అతి కిరాతకంగా చంపేశారు. ప్రభాకర్ రెడ్డి గారి బిడ్డల్ని చంద్రబాబు నాయుడు గారి దత్తత తీసుకుని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదివిస్తాం జరిగింది. ఆ బిడ్డలందరూ ఈరోజు సెటిల్ అయ్యి అద్భుతమైన ఐటీ కంపెనీలో పనిచేస్తాం కూడా చూశాం. ఇంకా ప్రకాశం జిల్లాని ఏకంగా ఎడారిగా మార్చేశాడు ఈ జగన్. ఒక్క పరిశ్రమ తీసుకురావాల, ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయాల. ఇంకా గుంటూరు కృష్ణా జిల్లాలో
అమరావతి రైతుల పడుతున్న కష్టాలు నేరుగా నేను తెలుసుకున్నా. రాజధాని చంపేసి జగన్ రాక్షస ఆనందం కూడా నేను చూశాను. ఇంకా ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా రంగాన్ని, వరి రైతులని, కొబ్బరి రైతులని, పామాల్ రైతుల్ని ఎలా ఈ ప్రభుత్వం నాశనం చేసిందిగో నేను కల్లారా చూశాను. గుంతల రోడుల్లో రోడ్ ఎక్కడుందా అని ఎదుక్కునే పరిస్థితులు కూడా నేను నడిశాను. అందుకే రాయలసీమ ప్రజలు పడుతున్న కష్టాలు చూసి ప్రత్యేకంగా మిషన్ రాయలసీమ అని ఒక డిక్లరేషన్ ఇచ్చాను. పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తాం. హార్టికల్చర్ హబ్ గా, స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా, ఆంధ్ర రాష్ట్రానికి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా రాయలసీమని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చాము. ఇంకా ప్రకాశం జిల్లాని ఫార్మా హబ్ గా కూడా చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఆక్వా రైతుల పడుతున్న కష్టాలు నేను తెలుసుకున్నా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, జోన్ నాన్ జోన్ కి సంబంధం లేకుండా యూనిట్ కరెంట్ రూపాయి 50 పైసలకే ఇస్తామని హామీ ఇచ్చాం. ఇంకా ప్రజా రాజధాని అమరావతి కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఉభయ గోదావరి జిల్లాలో వరి, ఆక్వా, పామాయిల్, కొబ్బరి రైతులకి గతంలో ఎట్లయితే ఆదుకున్నామో అదే విధంగా ఆదుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా మూడు ముక్కల ఆట తప్ప ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం ఒక్క ఇటుక కూడా ఈ జగన్ వేయలేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. 31 మంది ఎంపీలున్నారు, ఏనాడు విశాఖ ఉక్కు గురించి నోరు తెరిసి మాట్లాడలేదు, కనీసం క్యాప్టెన్ మైన్ ఇవ్వాలని కోరలేదు. అంతెందుకు రాష్ట్రంలో ఉన్న మైన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం. విద్యుత్ బిల్ని విపరీతంగా పెంచి విశాఖ ఉక్కుని మూసేసే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ఇంకా స్టీల్ ప్లాంట్ కి చెందిన వేలాది ఎకరాలు కొట్టేసేదానికి స్కెచ్ చేశాడు ఈ సైకో జగన్. విశాఖ రైల్వే జోన్ కావాల్సిన భూములు కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ ని కూడా నాశనం చేసింది ఈ ప్రభుత్వం. మూతపడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తిరిగి తెరుస్తామని ఆనాడు హామీ ఇచ్చింది ఈ జగన్. కానీ ఇప్పుడు ఏకంగా తెరుస్తాం కాదు కదా, అక్కడున్న మెషినరీ భూములు కూడా అమ్మేసే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చింది. 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందించే సుజల స్రవంతి కార్యక్రమాన్ని, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని గాలికి వదిలేసింది ఈ ప్రభుత్వం. నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 15 రోజులకు ఒకసారి విశాఖపట్నానికి వచ్చేవారు, అనేక ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చాం. కానీ కోడిగుడ్డు మంత్రి వచ్చిన తర్వాత ఉన్న పరిశ్రమలన్నీ పక్క రాష్ట్రానికి తరలిపోయే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖపట్నాన్ని ఇప్పుడు ఏకంగా క్రైమ్ క్యాపిటల్ గా ఈ ప్రభుత్వం మార్చేసింది. 10 బవళ్ల భూములు, సీఎంబీసీ భూములు, హైగ్రీవా భూములు, ఎక్స్ సర్వీస్ మెన్ భూములు అన్ని కబ్జా చేసింది. లూలుని తరిమేసి ఆ భూములు కూడా కబ్జా చేసింది ఈ ప్రభుత్వం. బాధితులందరికీ చెప్తున్నా, 3 నెలల్లో బిగబట్టండి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది, తిరిగి మీ భూములు మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. 1000 కోట్ల టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగింది. ఋషికొండకి గుండు కొట్టి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పేద ముఖ్యమంత్రి ఒక ప్యాలెసే కట్టుకున్నారు. జగన్ కేసుల్లో అక్యూజ్డ్ విజయసాయి రెడ్డి ఒక పక్కన విశాఖపట్నాన్ని నాశనం చేస్తే
ఇంకొక పక్కన వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి మాన్యంలో లాట్రైట్ బాక్సైట్ అక్రమంగా దోచేసుకుంటున్నారు. జీవీఎంసీని అవినీతి అడ్డగా వీళ్ళు ఈరోజు మార్చేసే పరిస్థితి. ఒక్క రోడ్ ఒక్క డ్రైను కూడా ఈరోజు విశాఖపట్నంలో వేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. బొబ్బిలి గ్రోత్ సెంటర్ ని చంపేశారు. 41 ఫెరా ఎలాయిస్ కంపెనీలు మూసేసే పరిస్థితికి వచ్చినాయి. గాడి తప్పిన ఉత్తరాంధ్రాన్ని సరైన దారిలో పెట్టే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా ఉత్తరాంధ్ర ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. విశాఖపట్నం భారతదేశంలోనే జీడీపీలో 9వ స్థానంలో ఉంది. మన ప్రభుత్వం వస్తుంది 5 సంవత్సరాల్లో 5వ స్థానానికి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. విశాఖపట్నంకి ప్రత్యేక నిధులు కేటాయిస్తాం. ఎప్పుడు లేని విధంగా ఎవరు చూడని విధంగా విశాఖపట్నాన్ని అభివృద్ది చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. ఈ జగన్ ని చూస్తే ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్? జగన్ కి 2 బటన్లున్నాయి. ఒకటి కనిపించే బొలుగు బటన్, రెండోది కనిపించని ఎర్ర బటన్. బొలుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్యన్ పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు, గ్యాస్ ధరలు పెంచారు. చివరికి చెత్త పైన కూడా పన్నేసిన చెత్త ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం. ఇంకా క్వార్టర్ బాటిల్ పైన కూడా పన్ను పెంచి బాధుడే బాధుడు. రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు, ఒక గొట్టం ఇస్తాడు ఊదమని. పొరపాటున ఎవరు ఊదదండి? ఊదితే అమ్మా ఇంత గాలి పీల్చుతోని గాలిపైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నాను కదా, అన్న క్యాంటీన్ కట్, పండగ కానుకల కట్, పెళ్లి కానుక కట్, 6 లక్షల వృద్ధులకి పెన్షన్ కట్, స్కూల్ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్. ఇలా భారతదేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. అనంతపూర్ జిల్లాలో గుంతకల్ నియోజకవర్గానికి చెందిన సరోజకి 2 కళ్ళు కనిపించాం. వాళ్ళ బంధు రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారని పాపం ఆ తల్లికి పెన్షన్ కట్ చేసింది ఈ ప్రభుత్వం. ఆ తల్లి ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకుంది. ఇది ఇలా వేలాది మంది చనిపోయారు. ఇది ప్రభుత్వ హత్య, ఇది జగన్ హత్య. ఎవరు అదేరు పడతండి? 3 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది, రద్దు చేసిన పెన్షన్లు మళ్లీ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ జగన్ మహిళలు కూడా నమ్మించి మోసం చేశారు. ఎన్నికల ముందర సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్నాడు, చేయలేదు. 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల పెన్షన్ ఇస్తానన్నాడు, అది ఇవ్వలేదు. ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ కూడా ఇస్తానని మాట ఇచ్చి మాట తప్పాడు ఈ జగన్. తెలుగింటి ఆడపడుచుల కన్నీరు మేము చూశాం, వాళ్ల కన్నీరు తుడిచే బాధ్యత మేము తీసుకుంటాం. అందుకే మహాశక్తి అన్న పేరుతో మహిళలకి 4 హామీలు ఇచ్చాం. మొదటిది ఆడబిడ్డ నిధి. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మనం ఇవ్వబోతున్నాం. ఇంకా తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి
ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. దీపం పథకం ద్వారా ప్రతి సంవత్సరం 3 ఎత్తి చూపించండి, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో కూడా ఉచితంగా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఇది యువగలం. యువత కూడా అనేక హామీలు ఇచ్చి మోసం చేశాడు ఈ జగన్. ఎన్నికల ముందల ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చాడు. 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాడు, భర్తీ చేసింది 0. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాడు, అది గాలికి వదిలేశాడు. ఇంకా 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పాడు ఈ సైకో జగన్. అందుకే యువతకు చెప్తున్నా, 3 నెలలు ఓపిక పట్టండి. మీ యువగలం నేను విన్నాను, మన ప్రభుత్వం వస్తుంది, 5 సంవత్సరాలు ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. నిరుద్యోగ యువకులు ఎవరిని ఉంటే వాళ్ళకి నిరుద్యోగ భృతి కూడా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ జగన్ పాలన వచ్చిన తర్వాత క్రాప్ హాలిడే, ఆక్వా హాలిడే, పవర్ హాలిడేలు ఎప్పుడు లేని విధంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అందుకే రైతులు ఆదుకునేదానికి ప్రతి సంవత్సరం మన ప్రభుత్వం 20,000 రూపాయలు ఇస్తుంది. బీసీ సోదరులపైన ఎప్పుడు లేని విధంగా దాడులు జరుగుతున్నాయి. 26,000 మంది బీసీలపైన దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించింది ఈ ప్రభుత్వం. అందుకే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం మనం తీసుకొస్తున్నాం. అంతేకాదు, తామాషా ప్రకారం 3 కులాల వరగా నిధులు కేటాయించి బీసీ సోదరులు కూడా ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాము. డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి కొవ్వూరు మహేంద్ర గారి వరకు అనేక మంది దళితుల్ని చంపేసింది ప్రభుత్వం. దళిత సోదరులకి రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది ప్రభుత్వం. ఒక దళిత హోంమంత్రి నియోజకవర్గంలోనే దళితుల పైన దాడులు జరుగుతున్నాయంటే రాష్ట్ర వ్యాప్తంగా దళితుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో దళితులందరూ ఒక్కసారి ఆలోచించాల. దళితులు చెప్తున్నా, మన ప్రభుత్వం వస్తుంది, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆపేసిన 27 సంక్షేమ కార్యక్రమాలు మళ్లీ మనం అమలు చేస్తాం. ఇంకా గిరిజనుల గొంతు కూడా కోసేశారు. వాళ్ళకి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. ఎస్టీ సప్లాన్ పక్కదారు మళ్లించింది. గిరిజనులు కూడా చెప్తున్నా, మీకు రావాల్సిన 16 సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వం ముందలకు తీసుకెళ్తుంది. ఇంకా ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం, మహాపాపం. అలాంటిది అబ్దుల్ సలాం, మిస్బా, ఎంతో మంది వైకాపా నాయకులు వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. ఇబ్రాహీం, హజీరాబీ, ఎంతో మంది మైనారిటీల్ని ఈ ప్రభుత్వం నరికేసింది. 2014-2019 మధ్యన రంజాన్ తోఫా ఇచ్చాం, దుల్హన్ పథకం ఉండేది, హజ్ యాత్రికుల్ని సబ్సిడీలు కూడా పంపించింది మన ప్రభుత్వం. ఇలా ఆపేసిన కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తామని మైనారిటీ సోదరులు కూడా మేము హామీ ఇస్తున్నాం. ఇంకా ఎన్నికల ముందల ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా హామీ ఇచ్చాడు ఈ జగన్. వారంలో సిపిఎస్ రద్దు చేస్తాను, 200 వారాల తర్వాత జీపీఎస్ తీసుకొచ్చి మోసం చేశారు. ఉద్యోగస్తులు తెలుపుతున్నా, ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు చెల్లిస్తాం, మెరుగైన ఫిట్మెంట్ అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. పాపం పోలీస్ సోదరులు కూడా మోసం చేసిందండి ఈ ప్రభుత్వం. వాళ్ళకి రావాల్సిన టీఏడీఏ అలవెన్స్ కట్ చేసింది ఈ ప్రభుత్వం. పాపం ఎస్ఐ గారికి 10,000 రూపాయలు కట్, హెడ్ కానిస్టేబుల్ గారికి 8,000 రూపాయలు కట్, కానిస్టేబుల్ గారికి 6,000 రూపాయలు కట్.
పోలీస్ సోదరు ఎవరు తెలుసునా? మూడు నెలలోపు పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో GO 79 మేము రద్దు చేస్తాం. జగన్ పని అయిపోయింది, అందుకే ఎమ్మెల్యేల్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ప్రజలందరూ ఆలోచించాలా, మన ఇంటి చెత్త తీసుకుని పక్కోడు ఇంటి ముందలేస్తే అది బంగారం అవుతుందా? బంగారం అవుతుందా? అవుతుందా? చెత్త చెప్పే కదా, మళ్ళీ ఒక నియోజకవర్గంలో చెత్త ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి చెప్తే పక్క నియోజకవర్గం బంగారం ఎట్లా అవుతాడో నాకు అర్థమవట్లే. జగన్ ఎమ్మెల్యేల్ని మార్చాలనుకుంటున్నారు, కానీ జనం జగన్నే మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. మూడే మూడు నెలల్లో వైకాపా ప్రభుత్వాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేసే బాధ్యత మనందరం తీసుకోవాలి. ప్రజలందరినీ కోరుతున్నా, 175 స్థానాల్లో కనీసం 160 స్థానాలకి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించండి. 20కి 20 MPలు మాకివ్వండి, అభివృద్ది సంక్షేమం ఏంటో చేసి చూపించే బాధ్యత మళ్లీ మేము తీసుకుంటాం. ఈ యువగళం పాదయాత్ర నేను ఇన్ని రోజులు నడిశానంటే, ఇన్ని వేల కిలోమీటర్లు నడిశానంటే దాని వెనకాల మా వాలంటీర్ సైన్యం ఉంది. 400 మంది వాళ్ళ కుటుంబం కాదని, బంధువులు కాదని నాకు అండగా నిలబడ్డారు. చాలా మంది ఐటీ ఉద్యోగాలు మానుకుని నాకు అండగా నిలబడ్డారు. నా పైన బాటలు కాదు కదా, రాయి కాదు కదా, చిన్న ఈగో కూడా వాళ్ళని కూడా నన్ను కాపాడారు. అంతేకాదు, ఈ పాదయాత్ర జయప్రదమైందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు 6 నిమిషాలు నాకు అండగా నిలబడ్డారు, నాతో కలిసి పాదయాత్ర చేశారు. మీ రుణం నేను ఎన్ని జన్మలెత్తినా తీర్చలేనని సభాముఖంగా తెలుపుతున్నాను. కష్టకాలాల్లో పవన్ అన్న నాకు ఫోన్ చేశారు. ఆనాడు బాబు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆ రోజే చెప్పారు, ధైర్యం ఉండు లోకేష్, వీఆర్ ఆల్ విత్ యూ. బాబు గారు ఇలాంటి తప్పు చేస్తారని ప్రజలు నమ్మరు, ముందలకెళ్ళని చెప్పారు. కానీ బాబు గారిని ఆ రాజమండ్రి జైల్లో చూస్తే చాలా బాధ కలిగింది. బాబు గారు ఉన్న బ్యారక్, ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన బ్యారక్, ములాఖాత్ చేసిన రూము, ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన రూమ్. దేవుడు మాకు ఒక పరీక్ష పెట్టాడు అనుకున్నాడు. మనందరి అమ్మ భువనమ్మ మనకు అండగా నిలబడింది. నేను బాధపడి కళ్ళంత నీళ్లు పెట్టుకుంటే కొండంత భరోసా. వెనకాల నుంచి వెళ్ళు, భయపడద్దు, ముందలికి నడు, ఇంటికి రావద్దు, పోరాటం పూర్తయిన రతనే గర్ప తక్కువ అని భువనమ్మ నాకు ముందలికి పంపించింది. ఈరోజు ఇంటికి వెళ్తే విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. మొన్న తుఫాను వస్తే ఒకరోజు బ్రేక్ వచ్చిందని ఇంటికి వెళ్ళా. దేవాంశ్ కూడా నన్ను చూసి ఇంట్లో ఏం చేస్తున్నావు, నడవాలి కదా నువ్వు అంటున్నాడు. అంటే ప్రజల కోసం, ప్రజల తరపున ఈరోజు తెలుగుదేశం, జనసేన పార్టీ పోరాడుతుంది. గత 4 సంవత్సరాలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా
మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కంచుకోటకి కాపలా కాసిన ప్రతి పసుపు కార్యకర్తని కాపాడే బాధ్యత నాది. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుంటా. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మనల్ని ఇబ్బంది పెట్టారో ఇదిగో ఎర్ర బుక్కు, వాళ్ళ పేర్లు బుక్ లో ఉన్నాయి. వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం. వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు కూడా అధికారులు చెప్తున్నా చట్టాలని ఉల్లంఘించొద్దు, కొంతమంది కోసం చట్టాలని చుట్టాలుగా మార్చొద్దు, తగిన పరిణామం ఉంటుందని ఈ సభాముఖంగా హెచ్చరిక నేను జారీ చేస్తున్నా. ఇంకా చివరిగా మన పవన్ అన్న పవర్ఫుల్ డైలాగ్ ఉంది. ఏంటది ఏంటది? హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్నా ఎన్టీఆర్, జోహార్ అన్నా ఎన్టీఆర్. పవన్ గారి పవనన్న నాయకత్వం, పవనన్న నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్, జై హింద్. లోకేష్ అన్న నాయకత్వం, లోకేష్ అన్న నాయకత్వం. తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. బొమ్మ బ్లాక్ బస్టర్ గురు, ఏ బొమ్మ చూస్తే జగన్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో, ఏ బొమ్మ చూస్తే జగన్ కి జ్వరం వస్తుందో, ఏ బొమ్మ చూస్తే తాడేపల్లి కొంపలో టీవీ పగలుతాయో, ఆ బొమ్మ ఈరోజు మనందరం చూస్తున్నాం. విజనరీ చంద్రబాబు గారు, పవర్ఫుల్ పవన్ అన్న, మన సింహం బాలబాబు గారు ఒకే ఫ్రేమ్ లో ఉన్నారు. బ్రదర్ ఒక్కసారి జూమ్ చేసి చూపించు, తాడేపల్లి కొంపలు ఉచ్చపడాలి. ఇది యుగగలం ముగింపు సభ కాదు, ఇది ఆరంభం మాత్రమే, ఇది నవశకం. యుద్ధం మొదలైంది, తాడేపడి తలుపులు బద్దలు కొట్టే వరకు ఈ యుద్ధం ఆగదు. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేస్తే అది పోరాటం అవుతుంది, కానీ రాక్షస పాలనలో పాదయాత్ర చేస్తే అది విఫలమవుతుంది. యువగలం, మనగలం, ప్రజాబలం. ఈ యువగలం నేను కుప్పం నుంచి మొదలుపెట్టా. 226 రోజులు, 97 నియోజకవర్గాలు, 2108 గ్రామాలు, వార్డులు, 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ఈ యువగలం ఆపేదానికి పోలీసులు పంపించారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చూపించి ఈ యువగలం ముందలికి సాగింది. ఈ యువగలం ఆపేదానికి ఆనాడు సైకో జగన్ జియో 1 తీసుకొచ్చాడు. ఆ రోజే చెప్పా, జియో 1 మర్చి ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో, ఈ లోకేష్ తగ్గేదే లేదు. నా మైక్ వెగులు లాక్కున్నారు. ఇది అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గసి నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన గొంతు. ఈ గొంతు నొక్కే మగాడు పుట్టలేదు, పుట్టవోడు.
యువగళం. ఆనాడే చెప్ప, ఈ యువగళం సాగనిస్తే పాదయాత్ర, అడ్డుకుంటే దండయాత్ర. వైకాపా కార్యకర్తలు పంపించారు, వాళ్ళు మనోలు పైన గుడ్డేస్తే పసుపు సైన్యం ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. బామలకే భయపడని బ్లడ్ మనది. ఈ పిల్లల సైకిల్కి మనం భయపడతామా? 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 భయం మన బ్లడ్ లోనే లేదు బ్రదర్. జగన్ రాజారెడ్డి రాజ్యాంగం పొగరు, మీ లోకేష్ ది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పౌరుషం. ఒక పక్కన యువగళం, ఇంకో పక్కన భవిష్యత్తు గ్యారంటీ. అదేవిధంగా వారాహి యాత్ర వల్ల వైకాపా ఫ్యాన్ కి ఊక్కబట్టింది. చాలా ఇబ్బంది పడ్డారు. చంద్రబాబు గారిని చూస్తే జగన్ భయపడతాడు, పవన్ చూస్తే జగన్ భయపడతాడు, మీ లోకేష్ని చూస్తే జగన్ భయపడతాడు. అందుకే చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ లో పెట్టారు. విజనరీ అంటే చంద్రబాబు గారు, ప్రిజనరీ అంటే జగన్. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? జగన్ అరెస్ట్ అయితే రోజుకు ఒక స్కామ్ బయటపడేది, అదే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు బయటపడినాయి. వ్యవస్థల్ని మేనేజ్ చేసి 53 రోజుల్ని నిజాన్ని బంధించారు. కాని ఆఖరికి నిజమే గెలిచింది. పవన్ అన్న ఏపీకి వస్తే ఈ సైకో సైన్యానికి వణుకు. అందుకే ఆనాడు ఆయన ప్లేన్ రాకుండా ఏకంగా లెటర్ పంపిస్తారు, రోడ్డు మార్గంలో వస్తే బార్డర్లు ఆపుతారు, చివరికి ఆయన రోడ్డు మీద పడుకుని నిరసన తెలిపిన తర్వాతనే ఆయన ఆంధ్రాలోకి అడుగు పెట్టనిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని ఈ జగన్ దెబ్బతీశాడు. 3 నెలల్లో ప్రజాస్వామ్యం పవరేంటో మనందరం కలిసి చూపించాలని ఈ సభాముఖంగా ప్రజల్ని నేను కోరుతున్నా. జగన్ ఈ మధ్యన పదే పదే పేదలకి పెత్తందారు మధ్యన యుద్దం అంటున్నారు. 1 లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన వాడు పేదవాడవుతాడా? 1 లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగేవాడు పేదవాడవుతాడా? 1000 రూపాయలు వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడవుతాడా? సొంత పేపర్, సొంత ఛానల్, ప్యాలెస్ ఉన్నవాడు పేదవాడవుతాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. జరగబోయేది జగన్ అహంకారానికి ప్రజల ఆత్మగౌరవం మధ్యన యుద్దం. ఈ జగన్ ని చూస్తే అప్పుల అప్పారావు గుర్తొస్తాడు. ఎన్నికల ముందర అందరికీ ముద్దులు పెట్టి ఒక్క అవకాశం, ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగాడు. ప్రజలు ఆశీర్వదించారు, ముఖ్యమంత్రి చేశారు. ఈరోజు 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆ అప్పుకి అయ్యే పన్ను ప్రతి సంవత్సరం 1 లక్ష కోట్ల రూపాయలు. సంపద సృష్టించి సంక్షేమం అందించే విజరీ నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు రాష్ట్రానికి కావాలి ప్రజల తరపున పోరాడే నాయకుడు, పవర్ఫుల్ పవన్ అన్న ఈరోజు రాష్ట్రానికి కావాలి. ఈ జగన్ ఈరోజు మళ్లీ ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చాడు. ఆ స్కీమ్ పేరే ఆడుదాం ఆంధ్ర అంట. ప్రజల్ని అడిగిన ఆడుదాం ఆంధ్ర పైన మీ అభిప్రాయం ఏంటని,
మా జీవితాలతో ఆడారు చాలు బాబు, ఈ కార్యక్రమం మాకు వద్దులే వద్దన్నారు. జగన్ ఒక ఐపీఎల్ టీమ్ కూడా పెడతాడంట. ఐపీఎల్ టీం పేరేంటి తెలుసా? కోడి కత్తి వారియర్స్. ఆ ఐపీఎల్ లో టీం మెంబర్స్ ఎవరో తెలుసా? సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి. బాబాయ్ని గట్టి కొట్టాడు కదా. బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్, అరగంట స్టార్ అంబట్టి, గంట స్టార్ అవంతి, ఆల్రౌండర్ గోరంట్ల మాధవ్, రీల్ స్టార్ బార్ భరత్, బూత్ల స్టార్ కొడాలి నాని, పించ్ హిట్టర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. అబ్బో ఎంత అద్భుతమైన ఐపీఎల్ టీమో ఇది. ఈ యువగళం పాదయాత్ర నాకెన్నో పాఠాలు నేర్పించింది. నాయకుడైన వ్యక్తి ఎంత బాధ్యతతో ఉండాలో నేను తెలుసుకున్నా. ఒక నాయకుడు చేసిన తప్పుల వల్ల రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో కల్లారా నేను చూశా. అడుగడుగున ఈ జగన్ చేస్తున్న విధ్వంసం కంపడింది. ఉద్యోగాలు లేక యువత పక్క రాష్ట్రాలకి వలసల్లో వెళ్లే పరిస్థితి, నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయే పరిస్థితి, తాగునీటి కోసం మహిళలు బిందెలు పట్టుకుని కిలోమీటర్లు నడిచే పరిస్థితి, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్స్ కంపెనీలు నేను చూశాను. అదేవిధంగా పాపాల పెద్దిరెడ్డి అవినీతి సామ్రాజ్యం కూడా నేను చూశాను. అనంతపురంలో మన చంద్రబాబు గారు తెచ్చిన కియా మోటార్స్, డ్రిప్ ఇరిగేషన్ కనిపించినాయి. జగన్ తీసుకొచ్చిన కష్టాలు, కన్నీరు కూడా కనిపించినాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రన్న తీసుకొచ్చిన ఎయిర్పోర్ట్, మెగా సీడ్ పార్క్, మెగా సోలార్ పార్క్, సిమెంట్ ఫ్యాక్టరీలు, తాగునీటి ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులు కనిపించినాయి. జగన్ చేసిన విధ్వంసం కూడా అక్కడ నాకు కనిపించింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రజక సామాజిక వర్గానికి చెందిన మహిళ మునిరాజమ్మ నా దగ్గరకు వచ్చి ఆమె కష్టాలు చెప్పింది. అది చూసి అక్కడున్న పిల్ల సైకో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి మునిరాజమ్మ ఉన్న చిన్న బండిని ధ్వంసం చేశారు. ఏకంగా మునిరాజమ్మ ఆయన కాలు పట్టుకుని క్షమాపణ కోరితేనే వదిలిపెడతానన్నారు. కాని మునిరాజమ్మ తగ్గలేదు. ఆమె ధైర్యానికి నా హ్యాట్స్ ఆఫ్. పలమనేరులో మిస్బా తల్లిదండ్రులు నేను కలిశాను. మిస్బా 10వ తరగతి పాప, అన్ని సబ్జెక్ట్స్ లో ఫస్ట్ ర్యాంక్. ఆమె డైరీ కూడా చదివా. ఆమె డైరీలో చాలా స్పష్టంగా డాక్టర్ అవ్వాలన్న కోరిక ఉందని రాసింది. ఆ మిస్బా అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుందని, ఏకంగా వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని మిస్బాకి టీసీ ఇప్పించి పంపించారు. అది తట్టుకోలేక మిస్బా ఆత్మహత్య చేసుకుంటాం కూడా చాలా చాలా బాధాకరం. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో రంగమ్మ తన భర్త 12 ఎకరాలు కౌలుకు తీసుకుని అప్పుల పాలయ్యి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం కనీసం ఒక చిల్లి గవ్వ ఆ కుటుంబానికి ఇవ్వలేదు. కాని ఆ కుటుంబానికి అండగా నిలబడింది ఈ తెలుగుదేశం పార్టీ. మంత్రాలయంలో వలసలుగా కార్మికులు వెళ్తాం చూశా. ఊర్లో సాగునీరు లేదు, ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్తాం నేను స్వయంగా చూశా. ఇంకా ఆలూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. అక్కడున్న మహిళలు బిందెలు పట్టుకుని కిలోమీటర్లు నడుస్తూ నేను స్వయంగా చూశా. ఈ సమస్యలు ప్యాలెస్ లో ఉన్న ప్యాలెస్ పిల్లి జగన్కి కనపడదు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో
చివరి గ్రామం రాత్రి నైట్ హాల్ట్ ముందల ఆ గ్రామంలో మోహన అని ఒక తల్లిని కలిశారు. 35 సంవత్సరాలుగా అక్కడనే కూర్చుని బోండాలేస్తున్నామా. ఆ తల్లిని అడిగా ప్రభుత్వం నుంచి మీరేం ఆశిస్తున్నారని. అప్పుడు ఆ తల్లి నింది 35 సంవత్సరాలుగా రూపాయి రూపాయి జమ చేసి ఇద్దరు బిడ్డల్ని చదివించాను, ఆ ఇద్దరు బిడ్డలకి ఉద్యోగాలు కల్పించండి బాబు, నాకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అవసరం లేదని. పెనుకొండ నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తుంటే పద్మావతి అని ఒక చెల్లి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చింది. రా చెల్లమ్మ ఫోటో దిగుదాం అంటే నాకు ఫోటో అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చెప్పండి అని. ఎందుకమ్మా ఇదంటే కియా మోటార్స్ వల్ల ఈ రోజు అక్కడ నేను పనిచేస్తున్నాను, నెలకి 30,000 రూపాయలు నేను సంపాదిస్తున్నాను అన్నా అని నాకు చెప్పింది. పద్మావతి చెల్లిని అడిగా చెల్లమ్మ కియా మోటార్స్ రాకుండా ఉందలా ఏం చేసేవాడిని. నేను ఇంటికే పరిమితమయ్యేవా ఉండేవారిని, ఇప్పుడు ఏం చేస్తున్నామా అంటే ఇల్లుని నేనే నడిపిస్తున్నా అన్నా అని ఆమె నాకు స్వయంగా చెప్పింది. ఇంకా రాప్తాడు నియోజకవర్గంలో ప్రభాకర్ రెడ్డి గారి పిల్లల్ని కలిశా. 2004లో ఆనాటి కాంగ్రెస్ పాలకులు ప్రభాకర్ రెడ్డిని అతి కిరాతకంగా చంపేశారు. ప్రభాకర్ రెడ్డి గారి బిడ్డల్ని చంద్రబాబు నాయుడు గారు దత్తక తీసుకుని ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదివిస్తాం జరిగింది. ఆ బిడ్డలందరూ ఈరోజు సెటిల్ అయ్యి అద్భుతమైన ఐటీ